గతకాలమంతా నీడలోన దాచావు దేవ వందనమే పాడుతాడు. గతకాలమంతా నీడలోన దాచావు దేవ వందనమే కృప చూపినావు పాపాడినావు ఎలా తీర్చగలను Oh, God.
Jangan lupa
ఆశ్చర్యమైన ప్రేమ కడవడలు ఉంటుందన్న పాట పాఠం కూడా ఆరబెట్టారు. Thank you.
ప్రధాన గాయకునికి దావీదు రచించిన జ్ఞాపకార్థమైన కీర్తన. దేవ నన్ను విడిపించుటకు త్వరగారము, యెహోవా నా సహాయమునకు త్వరగారము. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమందుదురుగాక. చివరి వచనాలను కలిసి చదువుతున్నాను. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవ నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యం చేయకని అందరం కూర్చున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని కీర్తన ధ్యానంలోకి వెళ్దామండి. స్తోత్రము స్తోత్రం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, ఈ ఘనమైన మనకు అందరం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదైనా 71 కీర్తన ధ్యానించుండగా నీ కృపను మా అందరిపై అనుగ్రహించండి. నాయన వెంటనే మా అందరికీ నాయన నీ క్షేమభక్తికరమైన మాటలు అనుగ్రహించి కృప చూపించమని నీ నామాన్ని మహిమపరచుకున్నాను యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇది 71 కీర్తన, ప్రధాన గాయకునికి దావీదు రచించినది, జ్ఞాపకార్థమైన కీర్తన అని ఇక్కడ రాస్తుందండి. ఈ కీర్తన చదివినప్పుడు మనం మరొక కీర్తన కూడా జ్ఞాపకం చేస్తున్న అవసరం ఉంది. ఇదే మాటలు 41 నుంచి 17 వరకు ఇదే మాటలు మనకి కనపడతాయి. అయితే అందులో కొన్ని చిన్న చిన్న తేడాలతో ఇదే మాట ఈ 5 వచనాలు ఎగ్జాక్ట్గా అలాగే ఉంటాయండి. అయితే దావీదు అదే మాటను మరొకసారి ఇక్కడ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనకైతే ఇక్కడ స్పష్టంగా నాకైతే కరెక్ట్గా తెలియదు, కానీ అదే కీర్తన ఇక్కడ కూడా మరొకసారి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అయితే మొదటి వచనంలో చూసినట్లయితే, దేవా నన్ను విడిపించుటకు త్వరగారము, యెహోవా నా సహాయమునకు త్వరగారము అంటూ దావీదు ఇక్కడ చేసే ప్రార్థనగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో అనేకసార్లు మనం ప్రార్థన చేస్తాం, అనేక విషయాల్లో మనకు సమాధానం అవసరమై ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఇబ్బందులు ఉండొచ్చు, ఆ పరిస్థితిని బట్టి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే దేవుని సహాయం వెనుకనే కొన్నిసార్లు వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు ఆలస్యం కూడా అవ్వచ్చు. అయితే దానికి ప్రత్యేకమైన కారణాలు కూడా ఉంటాయి.
అయితే ఇక్కడ దావీదు రెండు మాటలు నొక్కి పలుకుతున్నాడు. ఒకటి విడిపించబడాలి అని కోరుకుంటున్నాడు, రెండవదిగా సహాయం కొరకు దేవుని సన్నిధిలో అర్పిస్తున్నాడు. అదే మాటను మరొకసారి ఐదవ వచనంలో కూడా చూసినట్లయితే, నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవ నన్ను రక్షించినట్టు త్వరపడి రమ్ము, నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే, ఆలస్యము చేయకిని అంటున్నాడు. అంటే ఇక్కడ దావీదు భక్తుడి పరిస్థితి ఎలా ఉందంటే, ఇక దేవుడు వచ్చి సహాయం చేయకపోతే ఆయనకి ఇంకా వేరే మార్గం లేదు అని అక్కడ అంత దీనస్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ శత్రువు బాధ ఎంతో అధికంగా ఉంది, ఎంతగానో బాధింపబడుతూ ఉన్నాడు, అలాగే చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. తన పరిస్థితి చూసి తనకు తను ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థపడుతున్నాడు, దేవ నా సహాయం చెయ్యు అని. అంతేకాకుండా ఇంకా త్వరగా రమ్మని కూడా దేవుని ప్రార్థపడుతున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ దేవుడు ఒకవేళ ఏమన్నా ఆలస్యం చేస్తున్నాడా అని మనం ఇక్కడ ఆలోచించినట్లయితే, ఉదాహరణకి యోహాను సువార్త 11:6 చూసినట్లయితే అక్కడ లాజరు గురించి వ్రాయబడి ఉంటుంది. లాజరు అక్కడ రోగి అయ్యున్నాడని మరియా యేసయ్యకి కబురు పంపిస్తుంది. ఆ టైంలో యేసయ్య అంటాడు కదా 6, అతడు రోగి అయ్యున్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోట ఇంకా 2 నిలిచి ఉన్నాడని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు మన మొర ఆలకించే అన్ని సందర్భాలను ఆలకిస్తూనే ఉంటాడు. అయితే ఇక్కడ దేవుడు అక్కడ లాజర్ పరిస్థితిని కూడా గమనించాడు. లాజర్ పరిస్థితి కబురు వచ్చింది విన్నాడు. అయితే దేవుడు వెంటనే బయలుదేరలేదు. ఎందుకంటే దేవుడు అదే అధ్యాయంలో మార్త తొందరపడి ఒక మాట అంటుంది, 21 మార్త యేసుతో, ప్రభు నీవు ఇక్కడ ఉండని ఎడల నా సహోదరుడు చావకుండును అనే ఒక మాట మరియా అంటూ ఉంటుంది అన్నమాట. అంటే దేవుడు తన కబురు చేసిన వెంటనే వచ్చినట్లయితే అక్కడ లాజరు బతికేవాడని ఆమె అభిప్రాయపడుతూ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ దేవుడు ఏది చేసినా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంటుంది. ఆయన మన మొర ఆలకించి వెంటనే వస్తాడని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకవేళ మనం మొర ఆలకించి ఆయన వెను వెంటనే రాకపోయినప్పటికీ, వెను వెంటనే మన సమాధానం రాకపోయినప్పటికీ, వెను వెంటనే మనకి ఆ పరిస్థితి నుంచి బయటపడే మార్గం కనపడకపోయినప్పటికీ దేవునిపై మనం నిరీక్షణ ఉంచవలసిన అవసరం ఉన్నది. ఇదే యోహాను సువార్త 11:4 చూసినట్లయితే మరియా లాజర్ గురించిన విషయం కబుర్ చేయగానే యేసు అది విన్న తర్వాత ఈ మాట ఇలా పలుకుతారు. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహింపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనను. ఈ మాట మనం ఇక్కడ గమనించినట్లయితే మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలు ఇప్పటికే చేస్తున్నాడు, ఇక ముందు కూడా చేస్తాడు. అయితే ఈ క్షణం గురించిన మన ఆలోచన ఎలా ఉంటుందంటే, మనం అయితే ప్రార్థన చేయొచ్చు అనేక సార్లు, కానీ ఆ సమాధానం ఆలస్యమైన కొద్దీ మనలో ఆత్రత పెరిగి దేవ నువ్వు వెను వెంటనే మాకు సహాయం చెయ్యు అని మనం ప్రాధాయపడుతుంటాం. కానీ దేవుడు ఒకవేళ ఆలస్యం చేసినట్లు అప్పటికీ కూడా అది ఆయన నామ మహిమార్థమే మనకి క్షమాభృతి కలుగుట కొరకే అది ఆలస్యంగా వచ్చిందని, సమాధానం వచ్చిందని మనం ఈ వచనం ద్వారా గమనించవచ్చు. కనుక మనం ఒకవేళ ఎప్పుడైనా మన పరిస్థితులకి సమాధానం వెంటనే రాకపోయినప్పటికీ దాని ద్వారా దేవుడు మహిమపరచబడతాడు, మనం త్వరలోనే విడిపించబడతాం అనే నిరీక్షణతో ఉండాలి తప్ప ఇటువంటి తొందరపాటుకి గురికాకూడదని చెప్పేసి ఈ వచనం ద్వారా మనము గమనించగలుగుతూ ఉన్నాం. అలాగే రెండవ వచనంలో చూసినట్లయితే, నా ప్రాణం తీయగోరు వారు చిక్కుపడి అవమానం అందుదురుగాక, నాకు పీడు చేయగోరు వారు వెనకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక అంటున్నాడు. అలా ప్రార్థన చేసిన తర్వాత దావీదు పలుకుతున్న మాటలు ఏంటంటే, నా ప్రాణం తీసేవారు అని మాట్లాడుతున్నాడు. అంటే దావీదు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాడు ఈ మాట మనం గమనించినప్పుడు మనం చూడగలం. అయితే అతని ప్రాణం కూడా తీయాలని చెప్పి శత్రువులు తరుముతా ఉన్నారన్నమాట. అటువంటి వారు ఒకవేళ నీతి మంత్రి అయిన వ్యక్తుల్ని ఒకవేళ ఎవరైనా హింసించాలని బాధించాలని ప్రయత్నించినప్పటికీ దేవుడు వారిపైకి వాళ్ళ శత్రువు చేయాలనుకున్నటువంటి నాశనకరమైన పరిస్థితులు కూడా పరిస్థితుల నుంచి విడిపించి ఆ శత్రువులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెనక్కి మళ్లింపబడేటట్లు దేవుడే చేస్తాడు. అంతేకాకుండా శత్రువులకి అవమానమే చివరికి మిగులుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించగలుగుతాం. అలాగే 3వ వచనంలో చూసినట్లయితే దావీదును చూసి అంటున్నారు కదా,
ఆహాహాన్ పలికోవడం కలిగిన అవమానం చూసి విస్మయమందుతారు. దావీదు చూసి అంతేకాకుండా 40వ కీర్తనలో 15వ వచనంలో ఇలా రాసింది, నన్ను చూసి అనే మాట ప్రత్యేకంగా అక్కడ దావీదు వాడారంటే అపహాస్యులు ఎవరైతే ఉన్నారో దావీదు చూసి ఎవరైతే నిందించాలని అవమానపరచాలని అలాగే అతను ప్రాణం తీయాలని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ దావీదు చూసి ఇలా అంటున్నాడు, దావీదు ఇలా అంటున్నాడు, నన్ను చూసి ఆహాహా అని పలుకువారు అంటున్నాడు. అంటే మనం చూసి కూడా ఈ లోకంలో అనేక మంది అవమానకరంగా మాట్లాడవచ్చు, ఇంకా రకరకాలైనటువంటి దోషకరమైన పలుకులు పలకొచ్చు, లేదా మనల్ని నిందించాలనో మన ధైర్యాన్ని తీసివేయాలనో ఒకసారి కొన్నిసార్లు అపవాది కూడా కొంతమంది చేత అలా మాట్లాడించవచ్చు. అయితే మనం మాత్రం దేవుని యందు నిరీక్షణ ఉంచాలి, ఎందుకంటే మనకంటే ముందు వేసే ఇటువంటి శ్రమలు ఎన్నో అనుభవించి వెళ్ళారు, వెళ్ళి మనకి మార్గాన్ని ఆయన చూపించారు. ఇక్కడ చూసి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉంటుంది కదా, యేసయ్యను శిలువకి అప్పగించే ముందుగా ఆయన ఎంతగానో అవమానిస్తారు. అందులో మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనం చూస్తే వారు ఆయన మొఖం మీద ఉంగి వేసి ఆయన గుర్తిరి అని రాసి ఉంటుంది. చూడండి, యేసయ్య మన కోసం అక్కడ అవమానకరమైనటువంటి పరిస్థితులతో వెళుతూ ఉన్నాడు అన్నమాట. అంతేకాకుండా 68వ వచనంలో కొందరు ఆయన అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవర్తించుము అనేది. ఇక్కడ చూడండి, మనమైతే ఎవరైనా చిన్న చిన్న మాట్లాడినప్పుడే కుంగిపోవచ్చు, దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ ఈ 67, 68 వచనాల్లో చూసినట్లయితే కొంతమంది ఆయన మొహం మీద ఉంగి వేశారు, ఆయన గుద్దారు. యాక్చువల్గా చూడాలంటే ఆయనకి ఈ పరిస్థితి అవసరం లేదు, ఆయన తన మహిమను విడిచిపెట్టి మనందరినీ పాప జీవితం నుండి విడిపించాలని ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఆయనకైతే ఇటువంటి పరిస్థితి గుండా వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ ఆయన మన కొరకే ఆ పరిస్థితి గుండా వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయన గుద్దారు, చేతులతో కొట్టి నిన్ను ఎవరు కొట్టారో ప్రవర్తించము అన్నారు. అంటే దేవునికి అన్నీ తెలుసు అని వాళ్ళకి కూడా తెలుసు, అయితే వాళ్ళు దేవుని అవమానపరచాలని నేను కొట్టినవాడు ఎవడో ప్రవర్తించు అని దేవుని శక్తిని వారు దోషం చేస్తూ ఉన్నారు. కనుక మనమైతే అటువంటి పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు ఎటువంటి తొందరపాటుకి కానీ ఒత్తిడికి కానీ గురి కాకుండా దేవుని మహిమ కొరకు జీవించాలని ఈ మాటలు బట్టి తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు 4వ వచనం చూసినట్లయితే, నిన్ను వెతుకు వారందరూ నిన్ను గుర్తి ఉత్సాహించి సంతోషించుదురుగాక, మీ రక్షణను ప్రేమించి వారందరూ దేవుడు మహిమపరచబడుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. ఆమేన్. దేవుడు చూడండి, ఇక్కడ 4వ వచనంలో చూసినట్లయితే దేవుని వెతుకు వారు ఉత్సాహించి సంతోషిస్తారు, అలాగే ఆయన రక్షణ ప్రేమించి వారందరూ దేవుడు మహిమపరచబడాలని ఒకరోజు కాదని నిత్యమో చెప్పుకుంటారు అని రాస్తుంది. ఏదో మన బలహీన పరిస్థితులు ఉన్నప్పుడు లేదా మరింకేదో అవసరం ఉన్నప్పుడు దేవుడు మహిమపరచబడాలని ప్రార్థన చేయడం కాదు, కానీ ఆయనను నిత్యమో వెతకాలి, ఆయన వెతకటంలో ఆయనలో మనం ఉత్సాహించాలి, సంతోషించాలి. అంతేకాకుండా ఆయన మహిమపరచబడాలని నిత్యమో మనము కోరుకోవాలి. అయితే మనమైతే ఈ దావీదు వెళ్ళేటటువంటి విపత్కరమైన పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు దేవుని అందరూ నిరీక్షించి ఆయన వెతుకుతూ నిత్యము ఉత్సాహం సంతోషించాలి అనే ఈ మాటను బట్టి మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ కీర్తనలో 2 రకాల వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు మనం చూస్తున్నాం. మధ్య ఒకటి కొందరైతే హేళన చేస్తూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, 2వ గుంపు వచ్చేసి ఈ దేవుని కీర్తిస్తూ ఆయన నామాన్ని మహిమపరచబడాలి అని చెప్పేసి కోరుకునేవారు ఉన్నారు. సో ఈ హేళన చేసే వాళ్ళు ఎలాగుంటారంటే మనం చూసి వెకిలి మాటలు మాట్లాడవచ్చు, మనం చూసి అవమానకరంగా చేయొచ్చు, కానీ దేవుని కీర్తించే వాళ్ళు ఎప్పుడు ఆయన అందరి నిరీక్షణ కలిగి ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మనందరూ ఉండాలి. కనుక మనము నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, హేళన చేసే గుంపు ఎవరు దేవుని సంఘంలో ఉండరు, కానీ నిత్యమో దేవుని కీర్తించేవారుగా ఉన్నాం. అయితే అది మన బలహీనత చేత కొన్నిసార్లు ఎక్కడైనా మనం ఆయన్ని మహిమపరచకుండా ఆ నిరుత్సాహ స్థితిలో ఉంటే ఇప్పుడే ఈ క్షణమే మనం అందరం ఆ పరిస్థితుల నుంచి విడిపించబడి దేవుని కీర్తించే వారంగా ఆయన గణపరిచే వారంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి మాటలు దేవించిన గాక. ఆమేన్. అందరూ లేచి నిలిచినట్లయితే ఆరాధన చేస్తున్నాము. మన మధ్య ఉన్న పవన్ వచ్చి మనం ఆరాధన చేస్తాం.
ప్రభు నామాన్ని గణపరుద్దాం, మనం దేవుని స్తుతించి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. మరొక అవకాశం ఇప్పుడు ధ్యాన గుణాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకై ఆయన స్తుతిద్దాం. మనసారా ప్రభు నామాన్ని గణపరుద్దాం. ఎంతో మంది దినాన్ని చూడలేదు, మనకి దేవుడు ఇచ్చిన అవకాశం, మంచి కృప, దేవుడు మన జీవితాలకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి వాడానికి స్తోత్రం, మంచి చేయువాడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, ఘనుడానికి స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము తండ్రి అయ్యా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా. నిన్ను ప్రేమించేవారు, నీ రక్షణను ప్రేమించేవారు దేవుడు ఎల్లప్పుడూ మహిమపరచబడును గాక అని నిన్ను స్తుతిస్తారని నా దేవా మీరు మాట్లాడుతున్నారు. నాయన నీకు వందనాలు ప్రభువా. నిన్ను స్తుతించేటువంటి అద్భుతంలో మమ్మల్ని ఉంచినందుకై వందనాలు ప్రభువా. దేవా నిన్ను ఆరాధించే కృప, నీ రక్షణను ప్రేమించేవారు, నిన్ను ప్రేమించేవారు నిన్ను స్తుతిస్తారని వ్యాఖ్యలు చల్లిస్తుంది. నాయన నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన రక్షణకై నీకు స్తోత్రం అయానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం అయ్యా, పునరుద్ధానుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను, సర్వాధికారికి స్తోత్రం చెల్లిస్తున్నాను, సర్వకృపానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. తండ్రి మమ్మల్ని తూచి హేళన చేసిన వారు ఉన్నారేమో, మమ్మల్ని తూచిన తండ్రి నేను ఎగకాలిగా మాట్లాడిన వారు ఉన్నారేమో, కానీ తీర్పిన కాలుడు అంటున్నాడు వాటన్నిటిలో నుండి, అశత్రువు భయం అంతటిలో నుండి మమ్మల్ని విడిపించిన దేవాది దేవానికి స్తోత్రం అని చెప్తున్నాడయ్యా. దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నావు నాయన. మా జీవితాల్లో మీరు చూపిన కృపకై స్తోత్రాలు, మా బ్రతుకుల్లో మీరు చూపిన కృపకై స్తోత్రం అయ్యా, మమ్మల్ని మీరు ప్రేమించినందుకై స్తోత్రం అయా. సమాజముగా కూడి నిన్ను ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన భాగ్యముపై నీకు స్తోత్రం, స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం. అందరూ నోరు తెరిచి ప్రభుని ఆరాధన చేద్దాం. దేవుని నామాన్ని గణపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతమైన తండ్రి నీకు స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, జీవాధిపతికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, సర్వాధికారికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రము, స్తోత్రము, స్తోత్రమయ్యా, నీకు స్తోత్రము తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవనదిని ఎన్ని నీ నక్కి ముగా
Ah, 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 ah,
Ava Veda Sotram. Ava Veda Sotram. Agni Jwalana Hati Kanna Yugala Vada Arjuna Madhura Sotram. Agni Jwalana Hati Kanna Yugala Vada Arjuna Madhura Sotram. Jagati Maha సాక్ష్యాలు ప్రత్యేకంగా మొన్న మ్యారేజ్ సంబంధించిన విశేషాలు చెప్పిద్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా ప్రకాష్ గారు, నాగేశ్వర గారు, ఇస్సాక్, ఇంకెవరున్నారు, ప్రసాద్ రవి గారు, రామకృష్ణ, అంటే వీళ్ళు ప్లస్ మీరు కూడా వచ్చేసారు కదా, వీళ్ళు ఫ్రంట్ లైన్లో ఉండి చేశారు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే దేవుని మహిమను ఎలా చూశారు మీరు అందరూ చూశారు. నేను ముందే చెప్పాను, నాకు పైసా లేదు, పైసా అప్పు చేయను, పెళ్ళైపోతుంది, క్షేమంగా బయటపడుతున్నాను, 10 లక్షల రూపాయలు ఖర్చు అయింది, 10 రూపాయలు కూడా అప్పు చేయలేదు. హల్లెలూయా. దేవుడు 10 లక్షల రూపాయలు నా చేతికి పంపించాడు. అందులో 2.5 లక్షల కంటే ఎక్కువ బంగారం కొనిపెట్టాం. ఇందులో ఆ ఫ్యామిలీ నుంచి మనం ఏమీ ఆశించలేదు, కేవలం నిశ్చితార్థం ఒక ఉంగరం తప్ప. టోటల్ మ్యారేజ్లో టోటల్ బంగారంలో పెళ్లి కుమార్తె తరఫు నుంచి పెళ్లి కుమార్తె నిశ్చితార్థం ఉంగరాలు రెండు చేయించారు. మిగతా అంతా కూడా దేవుడు నాకు పంపించారు. అంటే మీ అందరి ద్వారా
మరి నా బంధువులు నా ఆత్మీయ బంధువుల ద్వారా పంపించారు. అయితే ఎలా పంపిస్తుంటే ఎప్పటికీ అవసరం అప్పుడు తీరుస్తూ వచ్చారట, వెంట వెంటనే కాదు. ఫస్ట్ 2 lakhs మన యూకే నుంచి వచ్చింది, మళ్ళీ 2 lakhs వచ్చింది, మళ్ళీ 75,000 వచ్చింది. అలా అనమాట, ఆ వచ్చినప్పుడే ఆ ఖర్చు పెట్టినాను. ఇప్పుడు ఇంకా నాకు 80,000 రూపాయలు ఫోటోగ్రాఫర్కి ఇవ్వాలి, 70,000 రూపాయలు బంగారం ఇస్తే వచ్చి లేకపోతే లేదనే ఆప్షన్ అనమాట. అంటే వాళ్ళు కొనేశారు, కానీ పాశారు మీరు ఉంటే ఇవ్వండి లేకపోయినా పర్వాలేదు అని ఒక ఆప్షన్ నాకు ఇచ్చారు. ఒకవేళ ఎప్పుడైనా దేవుడు ఇస్తే తప్పకుండా వాళ్ళకి ఇచ్చేస్తారు. కానీ ఒక 80,000 రూపాయలు ఫోటోగ్రాఫర్కి ఇవ్వాలి, అది ఆ టైంకి ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఆయన ఆల్బమ్ ఇచ్చినప్పుడు ఇస్తాను, ఆయన ఆల్బమ్ ఇవ్వడానికి ఇంకా టైం పడుతుంది, 1 మంత్ 2 మంత్స్ పడవచ్చు. ఈరోజు మనకు 4th quarter సపోర్ట్ కూడా వస్తుంది, అది ఇచ్చేవచ్చు. కాబట్టి అప్పైతే చేయనివ్వకుండా దేవుడు అద్భుతం కాపాడాడు. అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, షాలేం దేవుడు, మీ అందరి దేవుడు అలా ఆయన ఎప్పటికీ నమ్మకంగా ఉంటారు, ఎప్పటికీ ఆయన ఉపకారం. యెహోవా అందరికీ ఉపకారం. నేను ముందే చెప్తాను, లైవ్ ప్రాబ్లం మీ ముందు పెడుతున్నాను. అందులో వచ్చి నేను ఎలా బయటకు వస్తానో మీకు చూపిస్తాను. నేను బయటకు వచ్చాను, హల్లెలూయా. మరి మీ అందరూ లేకుండా మాత్రం ఈ పని నేను చేయలేను. ఈ సాహస కార్యంలో మీ అందరూ సపోర్ట్నే చేశాను. మీ అందరూ ప్రేయర్స్ ఫిజికల్గా స్పిరిచువల్గా మీరు నాతో ఉండబట్టే నేను ఈ సాహసం చేయగలిగాను. అయితే ఇది ఇప్పుడు ప్రాజెక్ట్ కాదు, 2 ఇయర్స్ క్రితమే ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా 2 ఇయర్స్ క్రితమే మేము మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. అది అలాగలాగా అంటే దర్శన్ బాబు టైం కావాలన్నాడు, దర్శించాలి టైం కావాలన్నది, వాళ్ళ కోసం ఇంతవరకు డిలే అయింది. ఎందుకంటే దేవుడు ఈ టైంని ఏర్పాటు చేశారన్నమాట బహుశా కదండి. కనుక దేవుని స్తోత్రం. ఈ సంఘలో ప్రకాష్ గారు మరి అదే అందరూ పెద్దలు సంఘ పెద్దలందరూ కూడా మీ సాక్ష్యాన్ని అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు దేవుని హస్తాన్ని దేవుని కార్యాన్ని అని చెప్పుకుంటున్నారు. ప్రకాష్ గారు మీకు వాళ్ళంతా కూడా రెడీగా ఉండండి, అందరూ చిన్న చిన్న సాక్ష్యం షేర్ చేయడానికి వస్తారు. దేవుని స్తోత్రాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన భవిష్యత్తులకి సంఘానికి వందనాలు తెలియజేసిన దర్శన బాబు వివాహం చాలా ఆశ్చర్యంగా జరిగింది. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన ఇలాంటి వాడు అని చెప్పమని మీ అందరికీ మౌచిచ్చామంటే ఇది ఒక్కొక్కరు సహస్ర కోటి అనంత కోటి కూడా చెప్పగలరు, అంత మహిమోన్నతులైన. నిజంగా పాస్టర్ గారి విషయం తలుచుకున్నప్పుడు యాజ్ ఏ హ్యూమన్గా నేను కొద్దిగా ఇబ్బంది పడ్డాను. ఎందుకు పాస్టర్ గారు పాస్టర్ కావాలంటున్నారు నాకు అని ఎలా సరే అవుతారు అనుకున్నా. కానీ ఆశ్చర్యకరమైన దేవుడు, ఆయన నమ్ముకుని ఆయన పరివారాలకి ఏది లోడ్ చేయదు. అలాంటి మొహమ్మద్ మ్యారేజ్ అంతా కూడా చాలా చక్కగా హ్యాపీగా జరిగింది, అందరూ హ్యాపీగా ఉన్నారని నేను మాత్రం పట్టి కట్టుకుని హ్యాపీగా ఉన్నాను. అలాగే అందరూ కూడా చక్కని ఆనందంగా ఉన్నారని మేము అనుకున్నాం. తర్వాత అక్కడ మనతో పాటు మన సంఘంతో పాటు చాలామంది పనిచేశారు, సహాయం చేశారు. వాళ్ళందరికీ కూడా నేను వందనాలు తెలుస్తున్నాను. ముఖ్యంగా మనకి అక్కడ చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే వర్షం. ఆ వర్షం కూడా మరి పాస్టర్ గారు ఆలోచించలేదు అనుకుంటా. రెయిన్ ప్రూఫ్ టెంట్ అని ఒకటి ఉంటుంది, అది ఇచ్చినట్టయితే మనం కొద్దిగా ఇంకా కాస్త ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎనీహౌ
చాలా బాగా ఎంజాయ్ చేసాం. లాస్ట్లో నేను ప్రిస్కిల్ల పావని కూడా చాలా బాధ్యతాయుతమైన పని తీసుకున్నాము. ఆ పనిని కొద్దిగా సక్రమంగా చేసాం. లాస్ట్లో మాకు ఏది నెహమ్యా గారు వచ్చి మా కూడికి తీసుకురాత్రు అవన్నీ కూడా టక్క టక్క ఆయన ఆయన అయితే ఆడిటర్ కనుక ఆయన ఆడిటర్ పాత్ర పోషించారు. చాలా మాకు సంతోషమైంది. అదే నేనైతే నాకు ఇంకో గంట పట్టేది. అదే టైంలో వెళ్ళిపోయే వాళ్ళు వచ్చేవాళ్ళు కొద్దిగా సెండ్ ఆఫ్ ఉన్నాయి అన్నారు. ఆయన అక్కడ చాలా బాగా జరిగింది. దేవుని తన మహిమను తన సేవకుని ఏ అవమానపరచకుండా తను తన సేవకుడైనా వారు ఎవరైనా కూడా అప్పులు పాలు కాకుండా ఇబ్బందులు పడకుండా ఆయన అనేక సార్లు ఆయన పనే అది. ఆయన అలాంటి వాడు. ఆయన అందుకనే ఆయన ఎబెనెజర్ అని అంటారు. ఎబెనెజర్ అంటే సహాయం చేసేవాడు. కనుక ఆయన్ని పొగడడానికి ఆయన గురించి చెప్పడానికి నేను చాలను. అయినా సరే దర్శన బాబు విషయంలో ఆ చుట్టాల విషయంలో కానీ అలా ఎక్కడ విషయంలో కానీ మనం లోడ్ చేయకుండా చేసామని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ సేవలో ముఖ్యమైన పాత్ర పోషించిన నాయసరావు గారు, అమృతయ్య గారు రాలేదు, అలాగే ఐజక్ గారు, అమృతరాజు గారు వాళ్ళు చాలా డెడికేటెడ్ వర్క్. అది చేయలేదు అమృతయ్య గారు. అమృతరాజు గారు అయితే రేపటికి ప్రిపేర్ చేయాలి అనుకున్న దానికి ఆయన ఈరోజే అన్నీ రెడీ అయ్యి రేపు బట్టలతో సహా ఆయన తెచ్చుకుని అక్కడ ఉండిపోయారు. మన ఇసాక్ గారు, మన నాగేశ్వరరావు గారు అయితే ఇక అక్కడ నిజంగా చెప్పాలంటే సెక్యూరిటీ వాళ్ళలాగా అలా నిలబడిపోయారండి. వాళ్ళ మధ్యన వాళ్ళు పనిచేస్తుంటే అలా ఎలా చూస్తాం. చాలా సంతోషం వేసింది. బహుశా నేనైతే అంత గిడిగి గిడిగి చేసేవాడిని కాదేమో. పంచకట్టుకుని ఊరంతా తిరిగాను కానీ అక్కడ నేను అంత గిడిగి గిడిగి చేయలేకపోయేవాడినేమో. ఎనీహా, దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మిన దాసుని ఎలాంటి ఈ ఇబ్బందికి గురి కాకుండా ఆయన పెళ్ళికి సంతోషంగా జరపడానికి మనకి సహాయం చేశాడు. త్వరలో మనకి అమ్మగారు కూడా వస్తుంది. ఒక అమ్మగారు భాష గారు బహుశా ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయ్యా రిటైర్మెంట్. 6 ఇయర్స్ అంటే బహుశా 4 ఇయర్స్ ఫోర్ ఇయర్స్. ఈ 4 ఇయర్స్ తర్వాత వాళ్ళే మనకి భాష గారు. నేను చాలామంది వెళ్ళాల్సి వచ్చే కదయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ హౌ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అయినా సరే మాకు మనకి యవన ప్రాయంలో ఉన్న దైవ సేవకులు ఇవ్వడం కూడా మనకి సంతోషం. వాళ్ళిద్దరూ కూడా దేవుని సేవలో అపరిమితమైన శక్తితో శక్తి వంచన లేకుండా జరిపించాలని నా ఆశ ఆకాంక్ష. దేవునికి వందనాలు. థ్యాంక్ యూ సార్. అయ్యా తర్వాత మన నెహమ్యా గారు. దేవుని నామానికి వందనాలు. ఒక పాస్టర్ గారికి, సంఘానికి కూడా వందనాలు తెలియజేస్తుంది. మరి పెళ్ళి అయితే చాలా అద్భుతంగా చక్కగా జరిగింది. ఇందులో ఒక విషయం అయితే నేను చెప్పగలను. ఈ పెళ్ళి అంతట్లో నేను గమనించింది, పాస్టర్ గారు పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పినప్పుడు ఆయన ఎంత ధైర్యంగా ఎలా చెప్తున్నారని నేను ఆశ్చర్యపోయాను. నా వరకు అయితే నా పాకెట్లు ఎంత ఉంది లెక్క వేసుకుని వాస్తవ పరిస్థితిని చూసుకుంటూ నేనైతే ప్లాన్ చేస్తాను. కానీ పాస్టర్ గారు దేవుని వైపు చూసి విశ్వాస నేత్రాలతో మరి వివాహం ఎలా జరగాలి అని చెప్పేసి ఆయన ఆలోచించారు. దేవుడు అద్భుతంగా అలాగే జరిగించారు. అంత గొప్ప విశ్వాసం ఉన్న పాస్టర్ గారిని బట్టి నేను ఎంత సంతోషిస్తున్నాను. అటువంటి విశ్వాసమే అందరూ కనపరచాలని కోరుకుంటున్నాను. ఇంకా దర్శన బాబుకి నా శుభాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ రవి గారు.
అందరికి ప్రయత్నండి సమయం పాశ్చర్ వందనాలు తెలుస్తూ ఉన్నాను. మరి దర్శన బాబు విషయంలో మరి ఆ న్యూస్లో కూడా నేను చాలా సంతోషిస్తానండి. నిజంగా మరి వివాహం ఘనమైనదని ఘనంగానే దేవుడు జరిగించారు. దాన్ని నిజంగా మనకు అద్భుతమైన కార్యం అన్నమాట. అది నిజంగా పాస్టర్ గారికి మరి ఆ విశ్వాసం మరి ఆర్థిక ఎంతో ఆర్థికంగా మరి వెంటబడి ఉన్నప్పటికీ మరి ఆ తలంపులే లేనప్పటికీ దేవుడు అందరిగా సహకరించి మరి పాస్టర్ గారి విశ్వాసాన్ని బలపరిచి ఆయన ఎంతగానో దీవించాడు. అందరి బట్టి నిజంగా ఆనందించానండి. మరి అనేక పనులకు కూడా నేను తోడ్పాటుగా ఉండడానికి నాకు కూడా దేవుడు కృష్ణ అనుగ్రహించాడు. అది నాకు చాలా సంతోషం ఏంటండి. ఎంతో ప్రతికూలమైన పరిస్థితి వర్షాభావంతో చాలా ఇబ్బంది పడినా మరి ఆ విషయంలో కూడా మా ఆందోళన తీసేసాను. నిజంగా అందరూ తిని సంతృప్తి పొంది ఆనందించడానికి ఆ సమయంలో ఎంతో దేవుడు సహాయం చేశాడు. అటు మనసు కూడా అందరికీ దయచేశాడు. అందరి బట్టి నేను చాలా సంతోషించాను. మరి శ్రీనిగారితో పాటు మరి కిరాణా సామాన్ విషయంలో నాకు ఎంతో మరి దానికి హెల్ప్ఫుల్గా ఉండడానికి మరి ప్రకాష్ గారితో పాటు మరి ఆయన చెప్పిన దానికి నేను ఏంటి ఆయనకు ఆయన చెప్పిన దాని చేయడానికి నాకు కూడా ఆయన కృపను అనుగ్రహించాడు. ఆయన బట్టి సంతోషించాను. నిజంగా మనకి దేవుడు చేసిన అద్భుత కార్యం అండి. ఎంతో ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు ఎంతో కృపను అనుగ్రహించి ఆయన మహిమకరంగా ఆయన జరిగించాడు. అందరి బట్టి నేను పనిచేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గారు. దేవుని మహిమ కలిగినాక అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి సంఘానికి నా వందనాలు. దర్శన బాబు పెళ్లి విషయంలో మనందరం ప్రార్థన చేసిన విధంగా దేవుడు అద్భుత రీతిగా ఆ పెళ్లి జరిగించారు. అలాగే పాస్టర్ గారు విశ్వాసం బట్టి ఆయన పట్టుదలను బట్టి ఆయనకి అప్పు లేకుండా మ్యారేజ్ చేశారని చెప్పి ఉన్నారు. అందుకు దేవునికి వందనాలు. ముఖ్యంగా ఇక్కడి నుంచి మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే దర్శన బాబు కోసం, తన భార్య కోసం. ఎందుకంటే మన సంఘాన్ని బలంగా నడిపించాలి. తన కుటుంబంలో కూడా ఏ సమస్యలు రాకుండా ఆ బిడ్డ కుటుంబాన్ని సంఘాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ బిడ్డ ముందు సాగేటట్టు ఆ బిడ్డకి ధైర్యాన్ని ఇస్తూ మనందరం సంఘమంతా ప్రార్థన చేసి ఆ బిడ్డను ముందుకు నడిపించాలి. అలాగే మనల్ని కూడా నడిపించే శక్తిని ఆ బిడ్డకి దయచేయాలి. మనందరం ప్రార్థన చేద్దాం. దేవుడి సినిమాకి దేవుడి కాక పాస్టర్ గారు ఈ పెళ్లి విషయంలో అయితే ఒక 6 మంత్స్ 5 మంత్స్ బ్యాక్ ఒకసారి చెప్పారు. ఈ సంవత్సరం ఒకసారి ఏదో పాస్టర్ గారికి వచ్చి ఒకసారి మాట్లాడుకున్నప్పుడు ఈ సంవత్సరం దర్శనంతో వివాహం చేయాలనుకుంటున్నాము, ఆ ప్రార్థన చేయమని చెప్పారు. అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాము. ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా అన్ని విషయాలు సక్రమంగా జరిగించాలని ప్రార్థన చేస్తున్నాం. అలా అనుకున్నట్టుగానే అందరి ప్రార్థన వల్ల వివాహం అంతట్లో కూడా దేవుడు దీక్షించి చక్కగా ముందుకు నడిపించారు. వచ్చిన వాళ్ళు చక్కగా రిసీవ్ చేసిన వాళ్ళని కూర్చోపెట్టడం కానీ లేదంటే ఏ ఒక్క విషయంలో వంటల విషయంలో అన్ని విషయాలు కూడా చాలా అద్భుతంగా మ్యారేజ్ అంతా జరిగింది. అలాగే అక్కడ రిసెప్షన్ కూడా బాగా జరిగిందని చెప్పి విన్నాను. ఎందుకంటే మా మేనేజర్ అక్కడ రిసెప్షన్కి వెళ్ళాడు, అక్కడ చెప్పారు. మా రిసెప్షన్ కూడా చాలా బాగా జరిగింది. చాలా ఎక్కువ మంది జ్ఞానం ఇచ్చారు. మంచి సాహిత్యవేత్తలు రచయితలు వీళ్ళందరూ వచ్చారు. చాలా బాగా జరిగింది అక్కడ అని కూడా చెప్పారు. ఇదంతా కేవలం దేవునికి మహిమ. అయితే పాస్టర్ గారు చెప్పినట్లు పాస్టర్ గారు డబ్బు లేకపోతే దేవుడు ఏ సమయానికి ఎలా ఇవ్వాలో అలా సహకరిస్తూ మనకు కావాల్సినటువంటి ఏ సమయంలో ఏం కావాలో ఎవరికి అందుబాటు చేసినట్లు దేవుడు ఖచ్చితంగా అందుబాటు చేసి ఆ వివాహం చక్కగా జరిపించడానికి దేవుడు సహాయం చేశారు. అయితే ఈ అసోసియేషన్లో పాస్టర్ గారు ఇప్పుడు మాకు రోల్ మోడల్. ఎందుకంటే ఆయన చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా జరగాల్సినటువంటి విషయాలు ముందే జరిగిందని నేను చెప్పేసి స్తోత్రం చెప్పడం అదైతే నాకు సంఘంలో పాస్టర్ గారి దగ్గర నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయం. అది నాకు ఎప్పుడు నడిపిస్తూ ఉంటుంది. నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా జరిగిపో జరగవలసిన దాన్ని ముందుగా పెట్టుకొని ముందుగానే జరిగిందని దేవుడు థ్యాంక్స్ చెప్తూ ఉంటాను. అలాగే ఆ కార్యాలను నా జీవితంలో నేను జరగడం చూశాను. ఈ విషయంలో పాస్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. దేవుడు మహిళించుకుంటున్నాను. ఇక్కడ పాటు పాటలు దేవుడు జయించుకుంటాక సూర్యప్రకాష్ గారు ఒక అందరికీ తెలిసిన ఆయనే కొత్త ఆయన కాదు. కాకపోతే ఫిజికల్గా నేను ఆయన మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను.
ana chala sahayam chesaru pellilo mi andariki teliyadu kabatti nenu adi bayatani ikkada cheppakoddu anna rakaluga ana Qatar nunchi vacharu manandra ikkade desi ee desamlone unna ana Qatar nunchi vacharu ujjwala vala prajwala prajwala vala father Suri Prakash garu vachi ana experience chesaru Pastor Mili orang lalu, alangkah dewa dewi orang lalu. Guru itu sangat lagi na family tak mau orang jadi susun lalu. Okay, ni orang arah jauh cerita pergi itu na waktu pertemuan dia malam lawan jadi ni asal bayi jadi cinta dan rawat dan ki. So Darshan Babu marriage itu pastor mak itu pergi cerita na berdua dan mak kami terusi. Aite mari dewi mahakupala tak pergi kalah bah jadi kini mana tu. Mungkin lah Darshan Papa marriage ni ralak tu. But Darshan Babu marriage swayamga chudagaligaanu starting nunchi ending varaku entha mandi pastors vacharu aa bidda antagana aashirvadinchabaddadu mari aa dampatulu idariki kuda enno aashirvachanalu entha mandi pastors dwara labhinchayi mana pastor garu ante mari tirigaleni pastor garu mari devudu antagana aashirvadinchadu adigunda entha mandi pastors garu chudagaligam aa perlu kuda maaku teliyadu andaru peda peda vallu vallandara aashirvadalu mari aa dampatulu unnai kabatti మరి వారి సంఘాన్ని ఇక ముందు ఇంకా బాగా తీర్చిదిద్దుతారని ఈ సంఘ సభ్యులు ఇంకా పెరుగుతారని కొత్త ఆత్మలు కూడా ఈ సంఘానికి వచ్చి చేరుతాయని నాశపడుతున్నాను మరొకటి వర్షం పడినప్పటికీ కూడా భోజనాలు చాలా బాగున్నాయండి ఎంతో రుచికరంగా ఉన్నాయి అక్కడే ఉన్నారు నేను చూశాను కూడాను అయితే మరి తినడానికి చక్కగా మనకి ఆ చర్చి నీడే సరిపోయింది అందరూ అక్కడే చక్కగా కొనగలిగారు సో మరి ఏర్పాట్లన్నీ ఎంతో బాగున్నాయండి దేవుని అద్భుత కార్యాలు ఎన్నో చూసాం మనం మరి పాస్టర్ విషయంలో ఎన్నో విధంగా అద్భుతాలు జరిగినాయి సో మరి మన సభ్యులు అన్నట్టుగా ఆయన మనకు అందరికీ రోల్ మోడల్ మరి దేవుని పరిశుద్ధాత్మ ఈ సంఘాన్ని మరింతగా అభివృద్ధి పత్రం సాయపడాలని నా ఈ చిన్న మాటలు దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతూ ఇంకా తెలియజేస్తున్నాను కష్టమే కొద్ది కష్టం పాస్టర్ గారు బలవంతం చేస్తారు ఆ రోజు నేను యాక్చువల్గా వెడ్డింగ్ అయితే నేను చూడలేకపోయాను పాస్టర్ గారి ఫ్యామిలీ నేను స్టోర్ కీపర్ చేస్తారు లాస్ట్ దర్శనీ టైంలో కూడా స్టోర్ కీపరు ఇప్పుడు స్టోర్ కీపరు ఇంక లక్కీ ఇంక ఎప్పుడు స్టోర్ కీపర్ ఉండను వెడ్డింగ్ అంతా మిస్ అయిపోయాను అయితే నేను రిసెప్షన్కి వచ్చాను అక్కడ గ్రాండ్గా ఉంది బ్యాడ్ లక్ ఏంటంటే కొంచెం వాన్ వచ్చింది వాన కాలంలో కొద్దిగా అరేంజ్మెంట్స్ మరి వాన్లో వస్తుంటాయి అది చూసింటే బాగున్నాయి అయినా బాగానే ఉంది నెక్స్ట్ ఫుడ్ అరేంజ్మెంట్స్ చెప్పాలంటే యాక్చువల్గా నాకు నాన్ వెజ్ పెద్ద ఇష్టం ఉండదు కానీ ఆ రోజు ఇప్పుడు బిర్యానీ ఒక రెండు మూడు ప్లేట్స్ ఎక్కువ తినేస్తాను బాగున్నాయి ఫుడ్ అదే బాగా జరిగింది అందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు ఇస్సాకు తర్వాత అమృతరాజు గారు తర్వాత ఆనంద్ గారు ఇంకా అంటే మా టీంలో వాళ్ళని మిగతా టీం గురించి మాకు తక్కువ తెలుసు మ్యారేజ్ అంత గ్రాండ్గా జరిగితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బాగా గ్రాండ్గా జరిగింది ఫైనల్గా చెప్పాలంటే ఒకటి చెప్తాను చిన్న రిసెప్షన్లో కేక్ కట్ చేశాక నా కేక్ తీసుకుంటే నాకు ఒకటి రావలేదు మరి నాకు అది సో అందరూ రెడీగా ఉండాలని అందరూ తీసుకెళ్ళొచ్చు అనుకుంటే ఓకే మ్యారేజ్ మాత్రం చాలా గ్రాండ్గా జరిగిందండి వేసే పరిస్థితి నేను అందరికీ వందనాలైతే మన పదకొండ గారికి మరి పదకొండు దేవుడు జరిగిన దర్శన వివాహం అవుతున్నాం అందుకనే ఎన్ని రోజుల నుంచి ప్రార్థనలు మనం గడుపుతున్నాం
అందుకని అందరం కలిసి ప్రార్థన చేశాం. దేవుడు భయంకరంగా అద్భుతంగా ఒక వాన పడినప్పుడు కూడా అందరూ అనుకూలలు అందరూ వచ్చారు. అందుబాటు దేవుడు అందుకని చూపిస్తున్నాను. ఈ వివాహంలో నేను కూడా చిన్న పాత్ర పోషించాను. అందుబాటు దేవుడు అందుకని చూపిస్తున్నాను. ప్రైజ్ గాడ్. నాకు అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నాకు ఇంత బాధ్యత ఇచ్చిన అయ్యగారికి ఆనంద గారికి మనం అందరం మర్చిపోతున్నాం. ఆనంద గారి ఆధ్వర్యంలోనే మేము అందరం పనిచేస్తాం. అందరూ తప్పించుకున్నారు కానీ నేను తప్పించుకోలేకపోయాను. ఎందుకంటే అమృతరావు గారు వీళ్ళందరూ నైట్ వెళ్ళిపోయారు. నేను 3:30 వెళ్ళాను. వాళ్ళు లెగిసి మొబైల్ కట్టేసి బెస్ట్ చేసుకుని టిఫిన్ చేసి తాళం నాకు అప్పిస్తారు. కానీ నా బాధ్యత లేదు, మీరే బాధ్యత అన్నారు. ఎవరు వచ్చినా రాబని మీరే చూసుకోవాలన్నారు. ఇలాగా టీ లేవని అంటే మళ్ళీ ఆనంద్ గారు ఫోన్ చేశారు. సార్ పాల ప్యాకెట్ లేవటండి, టీలు అడుగుతున్నారంటే పక్కన ఉన్న ఆంటీ గారు తెచ్చి పాల ప్యాకెట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చిందని అయిపోయింది. ఆనంద్ గారు ఏమన్నారంటే నువ్వు ఎక్కడికి కదలడానికి వీలు లేదు, స్టోరు కిచెన్ వంట పెంట అంతా నువ్వే చూసుకోవాలి, ఎవరు వచ్చినా రాబో నువ్వు నుంచి కదలకూడదు అని అన్నారు. అందరికంటే పెద్ద బాధ్యత నాకు అప్పచేశారు. అక్కడ ఎలా వండుతున్నారు ఏడన్నా దగ్గర ఉండి చూసుకోగలిగాను. ఎప్పుడు భోజనం కూడా ఎప్పుడు చేశానంటే వంట వాళ్ళతో నేను వెళ్ళి తిన్నాను. అప్పటి వరకు అక్కడి నుంచి ఆ టెంట్లో నుంచి పోలేదు ఎక్కడికి. సో ఏంటంటే నేను మ్యారేజ్ అనేది చూడలేకపోయాను. దర్శన తల్లి మ్యారేజ్ చూడగలిగాను. చిన్న బాధ ఏంటంటే ఆ దర్శనతో మ్యారేజ్ని చూడలేకపోయాను. అందరూ చూశారు, అందరికి అవకాశం వచ్చింది, కానీ నాకు రాలేకపోయింది. అయినప్పుడు కూడా దేవుణ్ణి ఎంతగానో స్తుతించినాను. అయ్యగారు కూడా చూడలేదట. మరి అయ్యగారు ఎంతగానో బాధపడ్డారు. ఏంటి ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి అని ఆయన కొద్ది టెన్షన్ పడ్డారు. అయినప్పుడు కూడా దేవుడు ఎంతో అద్భుతంగా చేశాడంటే అసలు నేను అసలు ఊహించలేదు. ఆ మ్యారేజ్ ఎలా జరిగిందో చూడలేదు, కానీ నిశ్చాసం అయితే బ్రహ్మాండంగా జరిగింది. అందుకంటే అద్భుతంగా జరిగిందని నేను ఊహించుకుంటున్నాను అంతే. ఎందుకంటే నేను వండదగ్గర ఉన్నాను కాబట్టి. ఆ చికెన్ ఎలా వండుతుంది, వీళ్ళు ఫ్రైలు ఎలా వండుతున్నారు, ఆ ఏం చేస్తున్నారు, ఏమేమి కలుపుతున్నారు, ఇవి చూసుకోవడమే సరిపోయింది. అందుకని ఏంటంటే నేను ఈ విషయంలో నాకు ఆనంద్ గారు నాకు అప్పచెప్పిన బాధ్యతని నేను సక్రమంగా నిర్వర్తించాను. ఆ కేక్ ఏంటో నాకు కూడా తెలియదు, నేను తినలేదు. ఆ కేక్ తినలేదు, కనీసం ఆ చికెన్ ఫ్రై చేశారు. ఆ ఫ్రై ముక్క తెలియదు, దమ్ బిర్యానీలో ముక్కలు ఉన్నాయి, ఆ ముక్క కూడా నాకు తెలియదు. అలాగైపోయింది నా పరిస్థితి. అయినప్పుడు కూడా లాస్ట్లో ఏంటంటే వర్షం వచ్చింది. భోజనాల టైంలోనే వర్షం వచ్చింది. అది బంగాళదుంప ఫ్రై చేస్తున్నారు, అప్పుడే వర్షం స్టార్ట్ అయ్యింది. ఏంటేవా ఇలాగే పరిస్థితి అయిపోతుంది, ఒక అరగంట ఆగితే బాగుంది కదా, ఎంత వండించాము, అది అందరూ తృప్తిగా తింటాం బాగుంటుంది కదా, ఇప్పుడు ప్రశాంతంగా తినలేరు అని అనుకున్నాను. ఆయన తిన్నాను అనుకున్న వాళ్ళందరూ, తృప్తిగా తినాలనుకున్న వాళ్ళందరూ సైట్ వెళ్ళిపోయి ఆ నీళ్ళు పడి శుభ్రం తిన్నారు. అది మంచిదే, తినడానికే ఉండాం అన్నీ. కానీ కొంచెం వర్షం వచ్చి రావడం వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది. ఆ విషయంలో నేను కూడా బాధపడ్డాను. ఇంత అంగామా చేసాము, ఇంత అద్భుతంగా జరుగుతున్నాయి, ఇంత బోల్డ్ డబ్బు ఖర్చు అవుతుంది, వృధాగా పోతుంది, ప్రతి ఒక్కరు తృప్తిగా ఆనందంగా తిని సంతోషంగా వెళ్ళాలన్న ఆలోచనతో పాస్టర్ గారు ఇంత డబ్బు ఖర్చు అయినప్పుడు కూడా ఇంత అరేంజ్మెంట్ చేశారు. ఆ విషయంలో ఇలాగా ఇంత ఎలా జరగడం అనేది కొంచెం చిన్న బాధ అనిపించింది. అయినప్పుడు కూడా అందరూ సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు వచ్చారు, ఎవరు విడిచిపెట్టలేదు, దొరికిన కాబట్టి తినేశారు, మాట్లాడేశారు, వెళ్ళిపోయారు. అంత దేవుని కృప బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ నా తెలుసు సాక్షి అని దేవుడు జీవించింది కాదు ఆమె. లాస్ట్ టైం శనివారం మైకి పెట్టి అమరపు తిన్నాము, ఈసారి అలా తెలుసుకోదలచలేదు. నేను రవి ప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు, ఆటో సీట్ మనకి చెప్పారు కదా, వాళ్ళు పెయిడ్ వర్కర్స్, నో ప్రాబ్లం. మేము ముగ్గురం కలిసి మాకు అప్పచెప్పిన బాధ్యతను తుదముట్టించాం. లాస్ట్ మిగిలిపోయిన సరుకులు కూడా ప్రసాద్ గారు నేను వెళ్ళి వాడితో చిన్న గొడవ కూడా పడి చిన్న గొడవ అంటే గొడవ కాదు, ఆయన డబ్బులు ఏమో సరుకులు తీసుకెళ్తాను. ఏమైనా సరుకులే కదా నీకు ఇచ్చింది, మళ్ళీ మేము తీసుకెళ్ళాం. ఆ పాస్టర్ గారికి అందరిలో ఏమున్నాయో ఏమి ఇవ్వాలో ఏమి రిటర్న్ చేయాలో కూడా తెలియదు అన్నా.
మన అగస్టిన్ తర్వాత పాషగారు అత్తగారు కొద్దిగా దాన్ని సపరేట్ చేశారు. అయినా మళ్ళీ ప్రసాద్ గారు కొద్దిగా దాన్ని అన్నీ చూద్దాం అన్న తర్వాత మళ్ళీ వాళ్ళు తీసింది రెండు బ్యాగులు. ప్రసాద్ గారు దాన్ని మళ్ళీ గ్రేడింగ్ సపరేట్ చేసింది మూడు బ్యాగులే. ఈ రెండు బ్యాగులు మూడు ఐదు బ్యాగులే. మూడు కారేసి రాలేదు బండి మీద. నాలుగు కష్టపడి ఆయనే స్కూటర్ మీద కష్టపడి తీసుకొచ్చారు. వేరు స్తోత్రం. మా పని మాత్రం 100% ఫుల్ఫిల్ చేసాం. అన్ని విషయాలు సమ్ అమౌంట్ కూడా అది ఏమన్నాడు సార్ ఏమనంటే దానికి నాయుడికి ఫోన్ చేసి ఆనంద్ గారికి ఫోన్ చేసి ఆనంద్ గారు మనకి తెర వెనుక మనిషి. ఆయన లేకపోతే బహుశా మేము ఎవరూ పని చేయమేమో అంత బాధ్యతగా తీసుకుని ఆయన చేశారు. ఆయనకి ఈ సహాయాన్ని బట్టి దేవుని వందనాలు చెప్తాం. సారీ సిస్టర్స్, మీ అందరి పేరు నాకు తెలియదు కనుక ఒక్కొక్కరు వచ్చి చెప్తే బాగుంటుంది. ముందుగా పిలవాలంటే ముందుగా కనిపిస్తుంది ప్రిస్కిల్ల. ఆ ప్రిస్కిల్ల పేరు నాకు తెలుసు. స్తోత్రాలు. ఇప్పుడు వచ్చి మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. అవకాశం ఇచ్చిన పాస్టర్కి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దర్శన బాబు వివాహం విషయంలో చూసినప్పుడు పాస్టర్ గారు చెప్పిన ఆ రోజు మనం చాలా సంతోషించాము. ఆ రోజు నుంచి మళ్ళీ వివాహం సమయం వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాము. దేవుడు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా వివాహం జరిగించారు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, ఘనముగానూ ఆశ్చర్యకరంగానూ వివాహం జరిగించారు. అందు బట్టి దేవునికి వందనాలు. అదే పాస్టర్ గారి విశ్వాసం ఎంత గొప్పదంటే దేవుని సేవకుల్ని ప్రభు చెప్పారు కదా, దేవుని సేవకుల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి ఆయన విడిచిపెట్టకుండా అన్ని విషయంలో ఆర్థికంగా ఆత్మీయంగా అన్ని విషయంలో కూడా దేవుడు అద్భుతకరంగా జరిగించారు. అందు బట్టి పాస్టర్ గారి పాపం అనారోగ్యం కూడా వచ్చింది. ఆ రోజు ముందు మేము శనివారం లాస్ట్ శనివారము పెళ్లి కొడుకుని చేద్దామని వచ్చినప్పటికీ పాస్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళారు. చాలా బాధ అనిపించింది. పాస్టర్ గారు లేరని కానీ మేము చాలా బాధపడ్డాము. నేను సరోజు ముందుగా వచ్చిన వాళ్ళము అతని పావని వచ్చాము. పాస్టర్ గారు ఏరంటే ఇలా హాస్పిటల్కి వెళ్ళారు, మార్నింగ్ ఇంకా రాలేదన్నప్పుడు మేము దేవుని ప్రభా సహాయం చేయటానికి పాస్టర్ గారు సమయానికి కంపల్సరీగా రావాలని మేము ప్రార్థించినప్పుడు నిజంగా 5 గంటల ముందే పాస్టర్ గారు వచ్చేసారు. అలాగే పాస్టర్ గారు కూడా బలహీనంగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాము. మనసులోనే దేవుని అడిగాం, ప్రభా సహాయం చేయండి, వివాహ గృహం ఎంత సంతోషంగా ఉండాలి, ఏంటి ఇద్దరు కూడా ఆయన కృపను బట్టి ఆ కుటుంబంలో పాస్టర్ గారికి పాస్టర్ గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ వివాహంలో పాల్గొనడానికి ఘనంగా వివాహం జరగడానికి ప్రభు కృప చూపించారు. అలాగే మేమందరం కూడా స్త్రీలందరము పురుషులందరూ వారు చెప్పిస్తున్నారు కదా, స్త్రీలందరం చాలా సంతోషించమాట. నిజంగా పెళ్లి కుమార్ చేసిన దగ్గర నుంచి ప్రధానము ఎంగేజ్మెంట్ ఈ విషయంలో మేము చాలా ఆనందంగా పాల్గొన్నాం. ఎందుకంటే మా కుటుంబంలో ఒక మా అబ్బాయి అన్నట్టు మేము చాలా సంతోషించాము. ఎందుకంటే దర్శన్ బాబు అందరితో అలా ఉంటాడు, తన అందరిని ఆంటీ చక్కగా అలా ఉంటాడు కాబట్టి మేము మా కుమారుడు మా ఇంట్లో జరుగుతున్నట్టు మేము అందరం కూడా స్త్రీలందరము పాల్గొని చాలా ఎంజాయ్ చేశాము. మేము సంతోషించాము. భోజనాల విషయాలకి వచ్చినప్పుడు ఫస్ట్ నా లైఫ్లో నేనే ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాను. నేను పావని సరోజ ఇంకా మన వీరమ్మ గారు అందరం కూడా ఫస్ట్ నేను సంఘర్షణ అందరూ వెళ్ళి, ఎందుకంటే మేము వాలంటరీగా చేయాలి కదా ముందు వెళ్ళి పోటీ చేసింది అన్నారు. మేము వాలంటరీగా ఉండాలని చెప్పేసి మేము ఫస్ట్గా చేసాము. చాలా సంతోషం. మేము స్టార్ట్ చేసాము, చినికిలు పడుతున్నాయి ప్రభా, ఇది చినికిలు పడకూడదు, వర్షం రాకూడదు అనుకున్నా కానీ ప్రభు చిత్తము. కానీ మనం ఒక విషయం మర్చిపోయాము, దర్శన్ బాబు వివాహంలో పడి పాస్టర్ గారి మ్యారేజ్ ఆ రోజే కాబట్టి ఎవరు మిస్ చేయలేదు. కానీ దేవుడి మహాకృపను బట్టి చాలా చాలా బాగా జరిగింది ఆ వివాహము. మనం ఎలా అయితే ప్రార్థన చేసామో సంఘం అంతా పాస్టర్ ప్రతి వారం ఒక 5 నిమిషాలైనా దర్శన్ బాబు కోసం ప్రార్థన చేయనప్పుడు 5 నిమిషాల కన్నా ఎక్కువ ప్రార్థన చేసాము. దేవుడు గొప్ప అద్భుతకరంగా ఆ వివాహం జరిగించారు. అందు బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఆమె ఈ కొద్ది మాటలు దేవుడి నుంచి సరోజిగా రావాలని Thank you.
Dengan nama Mahim Kalgan Gata, Sanggar itu pasti berkena wadah nama saya dijual nama. Sudah semua pada dijual, cahala happy ke feel ayam. Aitu kau depan dulu cina pergi workshop gora. Kani cahala santosin cah memaite. Pulsa lantar satu yawar baca cina lantar cecer gani memaite. Nenek itu yang cahil itu, bah pasukan itu apa pergani. Ini workshop gora gora yang cahil apa yang kani cahala happy ke feel ayam memaite matron. Cahala santosin ke jergin di bawah gora satu da. Anu bishal kanwayne itu, yang mana jergin di, ni jengka pasukan tu secara happy anpi cinta cah. Starting cepatna pade padalaksala utayan double cepatu, ni jengka yala gautada ane sini, ek shanan ka shano ni jengka pasukan tu dewu yang tengah helpnya serente. Di dalam mana nature anpi itu koishun, dewu pasukan mana tu teri jesser mata, ni jengka double mari pasukan ipun cepatnya yad baru. Yalah jargin dia, double yalah setaya ni yang ciptaran itu tu semua ni jadi dewa itu gempa bishyo, beberapa bishyo lo matram, ganan kita cecina itu dewa dewa ni kebanyakan ada, mari ni nanti cahala happy ke feeling pasti cum, last sandra elipoi dah tu meme mana last meme cum, cahala santosi cum, dasun feeling bishyo lo, dewa itu kodu mati dewi cinta kita. Jangan cerdang cuman kita cerdang dan beti pelajar dan mandor alam sanggan beti pasti kan beti pasang kan beti mandor alam. Mereka tinggal salah dikelam mana pergi sama no atwali atwali kalisi cecukan kamu, yalah kamu wasamu, net cinta lederne. Aja tu main tuan tu, ye matram kuda lederne. Mamma tu beragak rendah ramman nara. Ante ayahnya pada lalan, ala yang jalan. Kujen terasa apa apa ni semua, kau tiennau, kau cisa. Kente, jadi semua bond mana yang ada tu, al dadu ada, awal ada tu, sere. Idam tak ikhwan. Terwata, babu, ante, ya, jadi si teluki, apa apa ke cisa net juga nana, mak tu cepat saja lewe, salah. Esok pada raksa tu dah lidi, mak cepat. Acep tu apa? Nah, kayak tu, nama kita itu nanti, darjah kita itu korang bilang, mungkin support wala punya ini. Alaga, payah macam 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 support wala. Mana kayak tu, bapa kan, bapa ini betul nanti mana itu bank itu dos korang, kredit itu juga dapat dos korang. Aina perlu korang mana kau pun tak. Atau macam dewa itu mahatrup cipta, yang support pun cipta nanti cahala ganu, ganu ini. Alaga, mato, ma, kecil part lo misalnya, andro ayah, ayin dia lecet rende, kredit. Kami untuk kananga cecair ini, bonce si mana korang malah ikan gar ini, perlu bonce silpot taro, ancam per. Atau apa tu? Kilang tu salah bawa jari gini, kena boi dah start aje cili kita baca ini. Salah apa tu? Jari gini mukinya ni antar prasan ini. Kilang tu kan memang istilah kunci bawal itu. Atau apa ni? Kena bawa ni pras. Ini pas. Bila antar orang perlu korang cecair ni ada pasti kan bawa ni dorangnya orang mahul dia orang boleh terukam rasa undir. Ma pasti kan cepat cepat kan, ayam pasti kan juga, itu nak kasih tu. Kalau mana kami ayam perwalai nama, salam kerja jaga pada entah mana, tapi pun tak ni bawa tu rupai. Anak perhatian je saya, cuma macam tu, cuma saya pun dia juga. Kami kalau mungkin ni perhatian ni, ni mana pasal time macam tu. Aman kerja puru, baik tu patut kerja tu kan? Bosan yang under kerja nak buat mana? Thank you, thank you, Amma. Per, election, election. Dear Madam Kondanalu, dear Chini under kita Kondanalu. Jadi, ini cerita maklum ni, kamu orang orang India bawa nanti sendiri. Ini kita kalau makhluk cahaya happy untuk ini. Online, ada angkla itu, ini orang cerita bawa tanah untuk orang ni alat sendiri. Marriage issue lo, ada mana under kita ke berasa. Ini kan tu, mana under pelalu, elah cahaya le, ane si, darjini tali bawa issue megani, darjini bawa bawa issue megani, dia guru. Entah macam apa cerita ente, dewa kan mana taklo? Dewa kan mana ente kan tek dana main ente ni cepet ni rite ga? Dewa dewa kan mana taklo? Cakala butan la jaringin ceru, amur bat dewa tu mandanalu.
Sebut wacan aneh di wacan kalung lo gak nengka wacan asing deh, adi mana, adi dewa cipta, atte bawa hamantek lo gora abdutan lo jari gini, priti umgul, bawa hamantekane, cara bu, dewa dewa nanti di sini aja.
Ala undi koda, anisamlo, walaku wopakandai chesi, mari anisyaanlo, walakoda, yakana agipokunda, devudu valan nadipinchadu. Ee vivaham enta ghanamaindo, ippudaka chaanamanda annara maata, adi manam manakandarki telisindi. Aa ghanamaina vivahanni, manam maatalato chotame kaakun, maatalato vindam kaadu gaani, manakallato manam chusalaga devudu chesadu. Andhra bhatti deva, devunku vandanam chellinchukuntu, ee koddi maatalu devudu divinchina gaaka, amen. Amen. Youth kuda raavachu, raavachu raavali. Ammarandi, andaru, ante ee roju daate malli ee visham maat, etti basu maatladko. And oka guarantee meeku istanu, pelli asalu nenu goru chudaledu kaabatti, pedda LED screen okati erpaatu chesi manamandaram chuddam. Video vachin tarvata, LED screen pedtanu, manchiga oka evening koochundam, koochuni manandaram manam chuddam, aa roju malli manchi dinner erpaatu chestam, inka special dinner. Avunu, thanks. Ayyo, chuddam, dashnam vachin tarvata, evaro photo ledhu, andaru photo tindam. Right, amma, please. Kavinchina daya sevakuniki vandanalu. నామంకి స్తోత్రాలు. సమూచిన సేవకుడికి నామందనాలు. నిజంగా పాస్టర్ గారు దర్శన్ బాబు వివాహం అనగానే 10 లక్షలు ఖర్చు అవుతుంది, ఇంత ఆ టార్గెట్ ఉంది అని చెప్పగానే దేవా ఆ విశ్వాసాన్ని చూసి నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఆ దర్శిని వివాహం విషయంలో కూడా అలాగే పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉండేవారు. అలాగే అద్భుతంగా దర్శిని వివాహం కూడా జరిగింది, దేవుని మహిమ. తర్వాత బాబు వివాహం కూడా ఇలా ఎంత అమౌంట్ ఇక్కడ ఖర్చు అవుతుంది అనగానే నాకైతే చాలా భయం వేసింది ఒక రకంగా. ఎందుకంటే ఎంత ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతారో సేవకులు, ఎంత ధైర్యంగా ముందుకు వెళ్తారు. నిజంగా అబ్రహాంకున్నటి విశ్వాసమే అది. ఆయన చెప్పి, ప్రభుతో చెప్పాడు, సంఘంతో చెప్పాడు, వెంటనే ఆ కార్యాలను మనం కూడా చూసాం, కళ్ళతో మనం చూసాం. దర్శన బాబు వివాహం చాలా ఘనంగా, మర్యాదగా, దేవునికి మహిమకరంగా జరిగింది. దేవుడు చేసినటువంటి ఆ గొప్ప మేలుకై దేవుని స్తుతిస్తున్నాను. పాస్టర్ గారిని చూసినప్పుడు అనిపిస్తుంది నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ప్రభు అద్భుతం చేస్తారు తప్పకుండా. తప్పకుండా దేవుడి కార్యాలు చాలా ఘనంగా ఉంటాయి. తన సేవకులకి దేవుడు చేశాడు కార్యం, అలాగే తన బిడ్డలు కూడా ఆయన సమర్థుడు చేయడానికి. అలాగే మనం భయపడక్కర్లేదు, దేవుని కృపను బట్టి ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడని ధైర్యం ఉంది. వివాహం అంతా కూడా ఘనంగా జరిగింది, చాలా సంతోషించాం. నిజంగా మేమైతే ఎక్కువగా ఏమి కష్టపడలేదు, కానీ స్త్రీలుగా కానీ పురుషులందరూ చాలా కష్టపడ్డారు. తడిచిపోయి వర్షంలో తడిచిపోయి చాలా ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూడా చాలా సంతోషంగా చేశారు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఆ వివాహం, నిజంగా ఇంట్లో ఒక పెళ్లి జరుగుతున్నట్టుగానే, ఎవరి కుటుంబంలో వారు వివాహం జరుగుతుంది అన్నట్టుగానే అందరూ సహాయం చేశారు. అందరి బట్టి దేవుని స్తోత్రం. నిజంగా నా ఈశ్వరుగా చెప్పినట్టు మేము ఎవరో కేక్ తినలేదు. చాలా మట్టుకి నేను చాలా అభ్యంతరంగా ఉన్నా, కేక్ విషయంలో తప్పకుండా వచ్చి వారు సరి కేక్ చేసిందా. దేవుడు మాతో దీవించిన గాక. అమ్మా పాని నాగేశ్వరరావు గారు, ఐజక్ గారికి మీకు కలిగిన కేక్ వల్ల కలిగిన అసౌకర్యాన్ని చింతిస్తున్నాం. అది ఆ కేక్ అయితే ఇవ్వలేం కానీ కేక్ మాత్రం అరేంజ్ చేస్తాం. నేను పాస్టర్ గారి మీద కొంచెం చిన్న నేరారోపణ చేద్దాం అనుకున్నాను. దర్శిని తల్లికి మంచి పీటిచ్చి ఒక గురిపోతుని కోసి ఈ గుర్తుందో లేదో నేను చెప్తున్నాను. అందరూ భోజనం చేస్తుంటే అమ్మా కూర ఉన్న బ్యాగ్తో పట్టుకెళ్ళండి అన్నారు, పార్సల్ చేసి పట్టుకెళ్ళండి అన్నారు. చాలామంది తిని కొంతమంది పట్టుకెళ్ళారు. అందరి బట్టి దేవుని స్తోత్రం. ఆ సమృద్ధి బట్టి దేవుని స్తోత్రం. తల్లి నీ పేరెంట నాకు తెలియదు చెప్పా. నెక్స్ట్ తల్లి మీ పేరు? ఎస్ ఎస్ మీరే అమ్మా. ఎల్లో గ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు మీరేనమ్మా. తల్లి మీ పేరు కూడా నాకు తెలియదు. తెలిసిన వాళ్ళు అయితే మిస్సెస్ అనేది ఏమో బ్రదర్ తెలిసి మిస్సెస్ అనేది చెప్పచ్చు.
Dewa nama di kandungan, saya untuk kandungan, kurang cumi yang dari kandungan. Bersih juga hasilnya, eno. Actually, hurin lece serke, pasca renang sih ser. Ada engagement kok ayo ini nanti kena eno. Ayo, entro ke engagement kok ayo ini enggak anu kena. Tarwata clear ga, udah tarwata oke lagi plan sih semua cipta ntar dong ini dua hari nanti asma rana. Dua hari nengane, awal kena family lo, inta tega baru. Ipan anta ya lece ali ane mind untuk April atau deh April atau kali awal. Attention ada ni, nak pasti ada tujuan. Ia pergi pada, ia pergi ke pergi, ia pergi pada percaya lah ni. Alat itu lor nato naro, almatna sahaja ini. Akhirnya tu bayi gan share, bayi gan si, ma family, ma husband kini nak pergi super. Tuahanik kampung sergi rawala mami tuan. Nak itu cara happy gan, kucing ni, ni kedai, dasi yoga, fashion lor. Telur cara cinwara ini ni, rawala kue ni. Awisyono, nena cara file nena, kani, yalahgaina, dasar yang awisyono nena compulsory attend awali, yalahli marriage cara tu nana dewi cara sahing sih seru, andre berdua dewi kondo nalu, dasar nena asra kala stage nena choose nena puru cara happy kau naru, mani youth anta woho anaru, akar gosip cipta instagram kita darjo si, ini lah blessing andre nanti cara happy anki tin dasar kau cara happy kau naru akar gundi. Konsep bahagian belajar yang penting di environment cecil kita ada kalian mana pola untuk alam itu nah itu ni jadi cahaya bom deh akar environment ada dan berarti dengan kemana lalu angka bodhna lusyolo kepada dia untuk berkarya di sini cahaya manusia tenar anggaru anggunna main kepada ma pelal kepada tenar ini kan deh ma pelal ikut cina papa itu mantan ini tenar tu yang penting naga ni papa cahaya kulitnya asli complete jenisnya mata penting ni mautan tiada sendiri. Dan berdua ini korban hal pasca itu korban hal asli cahaya thanks asli manusia arrange seru. Ikan tante, dewa itu gopak karya, nak anpin cili. Ini wajib sih, memantau naik pelang tis kau ni, wajib masuk kepada ni. Wajib sih darwata, wajib mai pergi. Entrawa, mari. Perwar tu wajib pergi perai pergi. Boleh dalam kau ke mana orang naik pun te, matang complete type ni kepada anak itu nado. Antuk mundur tu, saya akan lakukan cepat kepada sendiri. Dewa ni ni setuju cari ante, dewa dia orang ni setuju cari ni dewa nato awak yang butuh keseran mana. Orang prawa, entah karya keser kepada dini berita ni setotra lalu, wajib pernah gani tu dewa ni jangan kita jeringin cewa, dah ni ber. Setotra antuk nana, ini visi lalu dewa tu apa karya keseran, menan ku nana dewa nama ni kau nana, apa sesuatu pasir kan. Makar nalar oleh orang yang kanan pun sila tu. Prajola. Okay, first of all, hello. Nama, okay. Rendu samaksa itu first ni reveal chase ni pertula ke. Ante actually rendu samaksa itu ni idamka mana makar kupna. Ama prasam berpintu dasma kosu kama yang susah. Adi awal aku tu ni friende. Antara tanah korang urin cuci, isi cuci, macam tanah batu alatnya apa jekan mana? Tanah board, pencil peti, rakyat kal khusus peti, glue cuci, macam apa jekan? Jepit dalam guru korang tanah. Yang tu, yegir ganteng sila cakap lah. Ipulnya ada public spirit atau tanah ni. First ni ada dulu kalau kita apa cerita macam peti, entik itu walau kumudar leh macam ni. Hingga apabila mini korang tanya risho, ni dalam rajasya, nari risho, prasulak, macam jepit tu. She is more than my daughter. More than my daughter. मतलब माँ प्रीतेश काम करते हैं उसके लिए। अब आउट है। अलग ही देवलो आठ टाइम लो। Two years के तो तनो आम तो भाजित है उन्हें दे। नामिशलो। साल के आप कौन दे? आई थे अपुन तन छेचे सर फर्स्ट टाइम अपुन ची में प्रेचेस तो चेस तो चल तरवाता दर्शन बाबू पेट को पकड़ चालना नायर पिच Literally ya macam ni, baru aku buat lah. Nak ni ya jauh sah cina ni, ada sesuatu macam ni ada. Aku tu wad aku macam ni, rajasya sabtu jenjo aku pun ada, mini aku pun ada, abdul aku pun ada. Aku ni tu, abdul tu baru aku buat lah. Baru aku buat lah macam ni, aku pasal macam ni, ni ni macam ni jatuh je. Uncle mira asal feel aku kan ni. Ni yang faham macam ni, aku dewa kat dasi,
అన్నయ్య మనసులో ప్రేమ పుట్టిస్తాడు, ఒప్పుకునేలా చేస్తాడు, మీరేం కంగారు పడద్దు, అసలు మీరు వదిలేయండి, ఇట్లా సంగతి నాకు వదిలేయండి అని చెప్పింది ఒక. అలాగా బాధ్యతగా ఈ 2 సంవత్సరాలు తను ప్రార్థన చేస్తూ వచ్చింది. ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ చెప్తాడు. అందరికి ప్రైస్ లా పాస్టర్ ప్రైస్ లా ఈ విషయానికి ఎవరికి చెప్పరనుకున్నాను చెప్పేశాను కాబట్టి ఇప్పుడు బెల్లెట్ అనే కూడా చూస్తాడు. యాక్చువల్లీ అంకుల్ చెప్పాక బెల్లెట్ అనే చెప్పాడు, బెల్లెట్ అనే చెప్పినట్టు ఎవరు చెప్పొద్దు అన్నాడు. సో నాకు అందరూ చెప్తున్నారు ఎవరికి చెప్పొద్దు అంటున్నారు అంటే నేను ఇంకా స్ట్రెస్ఫుల్ అయిపోయాను అనమాట. బెల్లెట్ అనే చెప్పాడు చెప్పకూడదు, ఓకే ఇప్పుడు తర్వాత మిన్నీ చెప్పింది మిన్నీ వదిన చెప్పాక మిన్నీ వదిన కూడా ఎవరు చెప్పొద్దు అనేది, ఇంకా మిన్నీ వదిన కూడా చెప్పొద్దు అనేది ఖావ్ అయిపోయాను. ఇంకా తర్వాత బేసికలీ అందరికీ కూడా విషయం తెలిసిపోయింది. ఐ వాజ్ సో హ్యాపీ. తనకి అని డిసెంబర్ 6 ఒప్పుకున్నారు, 2020 డిసెంబర్ 6 అంకుల్ కి అప్రూవల్ వచ్చింది. వచ్చిన వెంటనే నాకు చెప్పారు. ఐ వాజ్ సో హ్యాపీ, సో హ్యాపీ. ఇప్పటికి కూడా చాలా హ్యాపీ అనమాట. తను మిన్నీ వదిన వైజాగ్ వచ్చింది జూన్ ఎండింగ్లో, మంత్ ఎండింగ్లో వచ్చినప్పుడు తోడింది. తను యాక్చువల్లీ ముందు చెప్పలేదు, వచ్చాక నేను ఎక్కడున్నాను చెప్పుకో అనింది, వైజాగ్లో ఉంది అని అనింది. ఇంకా ఉండలేక నేను ఆ వెళ్ళి నెక్స్ట్ డే వెళ్ళిపోయి తను మీట్ అయ్యి వచ్చానమాట. తను మీట్ అయినప్పుడు ఆ జాయ్, అమ్మ బాబు, షీఈస్ వెరీ సింపుల్, షీఈస్ వెరీ క్యూట్ అని చెప్పుకోవచ్చు. షీస్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. మా ఇద్దరికి బాగా వైబ్స్ సెట్ అవుతాయి. సో తను మీట్ అయిన టైంలో చాలా తక్కువ టైం మీట్ అయ్యాను, మధురవాడేనాడు ఇక్కడ నుంచి మధురవాడైతే తను మీట్ అయిన అడ్రస్ కూడా తెలియదు, ఆ బోర్డ్ కూడా పెట్టలేదు, అది కనీసం క్రిస్టియన్ కాలేజ్ అని. అది ఏదో చూస్తే అపార్ట్మెంట్లో ఉంది, ప్రభువా ఇదా కాదా అనుకున్నాను. ఒకదాన్నే వెళ్ళాను, ఎవరూ రాలేదు తోడు కూడా. ఇంకా సరే మమ్మీ అప్పటికీ రాలేదు, నేను ఒకదాన్నే వెళ్ళి వచ్చానమాట. వచ్చేసరికి ఇంకా అంకుల్ చెప్తానంటే సరే చెప్పు అని చెప్పేసి ఇంకా అంకుల్ కూడా చెప్పింది. ఆ తర్వాత డాడీ ఖతర్లో ఉన్నప్పుడే అంకుల్ 1 నైట్ వాళ్ళతో ఉండాలని చెప్పారంట. నాకు ఉంటూ బాగాలేదు, నాకు బీపీ లో అయిపోయి నాకు కళ్ళు తిరుగుతున్నాయి, అయినా పర్లేదని చెప్పేసి తనకు మార్నింగ్ వెళ్ళిపోయి ఉన్నప్పటికీ తను పెళ్ళిపోతే చేసి తింటుంది, తింటాయి లేచిపోయి వచ్చేసింది నా దగ్గరికి పరుగు పరుగున. వాళ్ళ డాడీ కూడా లేచి ప్రజలు అని చెప్పి అందరికి ఇంట్రడ్యూస్ చేసి అక్కడికి వెళ్ళినోడికి నేను నాకు వాళ్ళు తెలియకపోతే వాళ్ళకి నేను తెలుసు అనమాట. సో సో హ్యాపీ. ఈవెన్ మినీ వల్ల, మినీ వదిన వల్ల ఎవరు వాళ్ళ మామ్, ఆ బెల్లెట్ అనే, ఆ బెల్లెట్ అనే అయితే ఇంకా వేరే లెవెల్ అనమాట. అంటే వాళ్ళు ఫోటోషూట్ అవుతున్నప్పుడు సారీ సర్దుతుంటే ఇట్ వాజ్ సో క్యూట్, అంటే అన్ని అంత బాగా చూసుకుంటాడా అనిపించింది నాకు. అలా సర్దుతున్నాడు అనమాట మినీ వదిన సారీ. చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను. తనకు మార్నింగ్ ఉన్నాను, ఉన్నప్పుడు మేము రూమ్లో ఉండి యాక్షన్ సాంగ్స్ చేయడం, అక్కడ అమ్మాచి కూడా ఉన్నారు అంటే మినీ వదిన వాళ్ళ అమ్మమ్మ, ఆవిడ కూడా మాతో యాక్షన్ సాంగ్ చేసేస్తుంది అనమాట. మేము చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఆంటీ చెప్పులు పోయే, జెస్సీ ఆంటీ చెప్పులు ఆ టైంలో వాళ్ళు వెళ్ళారు డిమార్ట్కి వెళ్ళి కొనుక్కొని వచ్చేసరికి ఆ చెప్పులు మంచిగా చిన్నగానే ఉన్నాయన్నమాట. అలాగే చాలా కామెడీ ఈవెంట్స్ అయ్యాయి. అండ్ ప్రియాంక మనకి కంగ్రాచులేట్ చేస్తున్నప్పుడు తను చెప్పిన మాటలన్నీ కూడా తన హృదయం నుంచి వచ్చినాయి. చాలా చాలా బాగా మాట్లాడారు. వెన్ షీ వాజ్ సేయింగ్ దోస్ వర్డ్స్ మా కళ్ళల్లో కళ్ళు నిలిచిపోయాయి. మమ్మీ డాడీ నాకు, మేము పైన కూర్చున్నాం కదా, అందరూ వెళ్ళిపోయారు, నేను మమ్మీ తమ్ముడు మాత్రమే ఉన్నాం పైన. అంత లాస్ట్ వరకు చూస్తున్నాం అనమాట ఏం జరుగుతుంది ఏంటని. మినీ యొక్క మినీ వదిన వల్ల మామెంట్ ఆయన అక్కడ ఫ్రంట్ లైన్లో కూర్చొని వాళ్ళకి వచ్చి తెలిసిపోతుంది, అలా ఏడుస్తూనే ఉన్నారు పాపం. అది ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు, బికాస్ షీఈస్ గోన్ బి అ డాటర్ ఇన్ సమ్మన్స్ హోమ్ అంతే. అంటే డాక్టర్ ఇన్ లా లాగా అంకుల్ ఎప్పుడు చూసుకోరు. అండ్ అంకుల్ వాళ్ళ రిలేటివ్స్ కూడా మా దగ్గర నుంచి మాట్లాడుతుంటే నేను మినీ వదిన తీసుకెళ్తున్నాను పెళ్లి కూతురు చేశాక, మేము కిందకు వస్తుంటే అంకుల్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ కూడా నిల్చొని షీ వాజ్ టాకింగ్ టు దెమ్. వాళ్ళు కూడా మాతో మాట్లాడుతున్నప్పుడు షీ సో బ్లెస్, షాలెమ్స్ లైక్ ఇజ్రాయెల్ని మోషే ఎలా నడిపించాడో మా కుటుంబాన్ని షాలెం నడిపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ బ్రదర్స్ షాలెం అంకుల్ కోసం చెప్పారనమాట. వీ వాజ్ సో ఓవర్వెల్మ్డ్, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మినీ వదిన ఇస్ నోన్ ఫర్ సింప్లిసిటీ. తను ఎప్పుడు కూడా వచ్చి ఇలా చేస్తున్నారంటే మీకు 13th వరకే ఛాన్స్, నాకు మేకప్ వేయొద్దు, నాకు మేకప్ చేయొద్దు అనేది అంటూనే ఉండేది. మినిమల్ మేకప్ అసలు ఏమీ లేదు, టూ మచ్గా లేదు. షీ వాజ్ వెరీ స్వీట్, షీ వాజ్ వెరీ హంబుల్. తను అలాగే ఉంటుంది, నాట్ జస్ట్ ఆన్ స్టేజ్, ఈవెన్ ఆఫ్టర్ ద స్టేజ్ తను ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది అనమాట. సో షీఈస్ వండర్ఫుల్ ఉమెన్. నేను స్టేజ్ మీద ఐ మీన్ పెళ్ళి అయిపోయినాక కేక్ కటింగ్కి అందరూ లైన్లో దించుకొని వెళ్తుంటే దర్శనమే నా మీద మినీ వదిన కంప్లైంట్ వేస్తున్నాడు, మీ ఫ్రెండ్ నన్ను పట్టించుకోవడమే మానేసింది చూసుకొని ఫ్రెండ్ అనుకొని అప్పుడే కంప్లైంట్ కూడా స్టార్ట్ చేసేసాడు అన్నయ్య. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ, రియలీ
ప్లస్ అన్నయ్య కోసం పర్సన్ నుంచి ప్రేయర్ చేస్తున్నాను. ఐ నో దిస్ వుడ్ హ్యాపెన్ సమ్డే. అంకుల్ కైతే అంకుల్ దృష్టిలో ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, వాళ్ళిద్దరు ఐ మీన్ కలిసి ఉన్నారని కూడా ఊహించేసుకొని ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. సో అంకుల్ ప్రేయర్స్, అంకుల్స్ వే ఆఫ్ లైఫ్, అది ఎవ్రీ ఫుట్ స్టెప్ మనకి వదిలి వెళ్తున్నారు. అండ్ అఫ్కోర్స్ జీవజన్మలు ఇంకా ఇంకా మీ వలన దర్శనన్నయ్య ఆధర్వంలో ఆ అథారిటీలో నడుస్తుంది కాబట్టి, యంగ్ బ్లడ్ కాబట్టి ఇంకా బాగా నడవాలి. సాతాను శోధనలు కూడా ఎక్కువ ఉంటాయి, అవి జయించుకుంటూ మీ ప్రార్థన ద్వారా ఇది నడుస్తుందని అయితే నేను ఆశిస్తున్నాను. వెరీ వెరీ బ్లెస్, వెరీ వెరీ హ్యాపీ. ఐ ఎక్స్పెక్ట్ దెమ్ నెక్స్ట్ వీక్ వచ్చేస్తారేమో. వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని చూస్తూ వాళ్ళిద్దరిని ఐ మీన్ దట్ ఈస్ అ డిఫరెంట్ ఫీలింగ్. వెయిటింగ్ ఫర్ దట్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రండి, ఎందుకంటే మీ సాక్ష్యాలు ఇప్పుడు నాకు సంతోషం అన్నమాట. దేవుని మహిమపరచడానికి యూత్ అందరూ కూడా అని చాలా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. ఇంకెవరన్నా తల్లి, తల్లిని యాంగ్జైటీకి చాలా హ్యాపీ. నేను కూడా ఒక విషయం ఎవరికి చెప్పకూడదు, నేను క్వశ్చన్ చెప్తా. నాకు మాకు కూడా అప్లై తెలుసు, మేము ఎవరికి చెప్పలేదు, కాకపోతే మేము ఎవరు కాలేదు. కాకపోతే ఆ విషయం ఏంటంటే మేము మర్చిపోయాము. మొన్న లేటెస్ట్గా మన జూమ్లో జోయల్ మ్యాథ్యూస్ అనే కుర్రాడు అంటే, ఆంటీ నేను అప్పుడు చెప్పాను నీకు గుర్తుందా అన్నాడు. మేము ఎవరికి చెప్పలేదు, ఓపెన్ సీక్రెట్. నెక్స్ట్ రాణమ్మ ప్లీజ్. మిస్సెస్ నాగేశ్వరరావు దేవి గారు లేదా రాదు రైట్. ఇప్పుడు ఆకర్షణ ఇచ్చే మరి నెక్స్ట్ మనం ఆకర్షణ తెలియజేయాలి కాబట్టి రెడీగా ఉండండి. పొందుతున్నాను బైబిల్లో ఉన్నట్టు వివాహ నిమిషంలో ధనమంది అన్నట్టుగా ఒక్క వివాహమే కాదు, ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అండ్ రిసెప్షన్ కూడా చాలా ఘనంగా జరిగాయి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయదు, అంటే మ్యారేజ్ ఫిక్స్ అయినప్పటి నుంచి మ్యారేజ్ అయ్యే వరకు నేను అమ్మాయితో మాట్లాడనుకోవట్లేదండి అని ఏరా అని ఏమన్నా నాకు మ్యారేజ్ వరకు అయితే మాట్లాడడం ఫిక్స్ అయ్యాను. నాకు అప్పటి నుంచి ట్యాంక్షన్ పట్టుకున్నాను, చెప్తాను ఉన్నాం మాట్లాడచ్చు కదా, మాట్లాడితే తెలుస్తే కదా అని చెప్తాను ఉన్నాను. ఇదే మా ఎందుకు అడగాలి ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అయిన తర్వాత నా టెన్షన్ ఏంటంటే ఈ అంటే తను అలా ఉంటే మ్యారేజ్ ఎలా జరుగుతుంది, ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుంది అన్న ఇదిలో ఉంటాయి. కానీ నిజం చెప్పాలంటే ఎంగేజ్మెంట్లో అసలు అప్పుడే పట్టుకునే కూడా కాదు, ఎప్పుడో పట్టుకున్నట్టుగా బిహేవ్ చేసేది. మ్యారేజ్ అలాగే జరిగింది, ఈవెన్ రిసెప్షన్ కూడా అలాగే జరిగింది. ఏదన్నా చాలా బాగా జరిగి అందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు. కేక్ విషయానికి వస్తే ఎవరికి అందులో అన్నా కాబట్టి అలాగ నెక్స్ట్ వీక్ న్యూలీ మ్యారేడ్ కపుల్ మన చర్చకు వస్తారు కాబట్టి నెక్స్ట్ వీక్ అందరం కలిసి ఒక కేక్ కట్టింగ్ ప్లాన్ చేద్దాం. అప్పుడు అందరూ సంతృప్తి చెందని ఆశిస్తుంది. ఇచ్చిన శాస్త్రం గేవ్ గురించి దేవుని నామానికి మహిమ కలిగాక కొడియచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్శనానికి కంగ్రాచులేషన్స్, లైవ్ చూస్తారు కాబట్టి. దర్శనాన్ని పెళ్ళి అనేది తెలిసిన వెంటనే నేను కూడా ఎగిరికి అంటేసాం, మేమంతా చాలా సంతోషించాం. పెళ్లి విషయంలో దేవుడి కృప అలా అంతా ఎలా కంప్లీట్గా వర్షం పడినా సరే, ఇలా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా సరే ఆయన కృప అలాగా చుట్టూ పెళ్లి చుట్టూ జరిగింది. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా తొందరగా ఫుడ్ విషయంలో వర్షం అయితే పడుతుంది ఎలా అనుకున్నాం, కానీ దేవుడు ఆయన కృప అది, ఇంకా దేవుని చిత్తం కాబట్టి ఇంకా అంతా ఆయన ప్రణాళిక ప్రకారం జరిగిందని నా విశ్వసిస్తున్నాను ఈ సాక్ష్యం దేవుడు. అయ్యా కంక్లూజన్ నేను ఇస్తాను. నాకు ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురికి పెళ్లి చేసాం. పాస్టర్ గారు అంటే ఆయనకి ఎప్పటికప్పుడే దేవుడు ఇస్తారు, నాకు ఎలా కదా నెలకోసారి ఇస్తారు, కంప్లైంట్ కదా. అయినా సరే నేను అన్ని దేవుడి కృపను బట్టి ప్రీ ప్లాన్గా చేస్తున్నా.
సినిమా పెళ్లికి నేను 15 లక్షలు రాసుకున్నాను. ఇప్పుడు అది చాలా కాలం నుంచే ఈ బ్యాంకు అలా ఉన్నాయి. సడన్గా పెళ్ళైనప్పుడు ఒకే సరిపోతాయి అనుకున్నాం, చాలలేదు ఇంకా 5 లక్షలు ఇంకా మళ్ళీ అవుతున్నాయి. నేను పెళ్ళికి మీ అందరికీ అక్కడ ఎలా జరిగిందో అలాగే ఇస్తానన్న పాస్టర్ గారికి ఇచ్చిన ఓ నాకు గుర్తుంది. తర్వాత బహుశా మా మనోడు వచ్చిన తర్వాత అది అవుతుందేమో చూడలేదు. దేవుని కృప ఆ విధంగా ఉంటుంది. ఆయన ఆనుకున్న వాళ్ళే కూడా అలాగే ఉంటుంది. మోషే ఎర్ర సముద్రం ముందున్నాడు, వెనక ఫరో రథాలన్నీ వస్తున్నాయి. ఈ 6 లక్షల మంది ఒకరు కాదు 6 లక్షల మంది ఎలా తింటారో చూడండి. అలాంటప్పుడు దేవుడు ఒకటే మాట అన్నాడు, ఏంటలా చూస్తున్నావు, నీ చేయి చాపు. మనం చేయి చాపినప్పుడు ఆయన సహాయం చేసే ఎబెనెజర్ కనుక దైవ సేవకులను ఆ విధంగా ఆయన్ని పైకి లేపారు. అందరూ బట్టి పోయిన స్తోత్రాలు అలాగే పాస్ చెప్పుకోవాలంటే చాలా చాలా గొప్ప సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. టైం సరిపోదు, నా హెల్త్ 100% పాడైపోయింది. ఎందుకంటే ఒత్తిడి, విపరీతమైన ఒత్తిడి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఊపిరి ఆడదు. ఇక నేను రిసెప్షన్కి హైదరాబాద్ వెళ్ళనే వెళ్ళాలనుకున్నాను, వెళ్ళలేదు ఇంకా అంతే. ఎందుకంటే ఊపిరి ఆడదు ఇక ఆ టైంలో. అసలు హాస్పిటల్కి ఈ టైంలో వెళ్ళడం ఏంటి? ఎందుకంటే వన్ డే కిల్ అయిపోతుంది కదా, ఎంతమంది ఫోన్లు చేయాలి, రిమైండర్లు కొట్టాలి, ఎన్ని పనులు చేయాలి కాబట్టి హాస్పిటల్ వెళ్ళకూడదు. నర్సుపూర్ వెళ్ళి వచ్చిన తర్వాత తప్పని అనిపించి నెక్స్ట్ డే హాస్పిటల్ వెళ్ళి వెంకట లక్ష్మి గారు నా హెల్త్ విషయంలో ఎంత కేర్ తీసుకున్నారో చెప్పలే. అంటే దేవుడు ఒక్కొక్కరు అలా వాడుకుంటాడు ఒక్కొక్క విషయంలో. మొత్తం ఆ రోజంతా అన్ని టెస్ట్ దగ్గర చేయించారు అన్ని. ఒక వింతైన విషయం అంటే అల్ట్రాసౌండ్ టెస్ట్ అవుట్ చేయాలి, దాంట్లో బ్యాడ్ నీళ్ళతో ఫిల్ అవ్వాలి. అంటే ఎక్కువ నీళ్ళు తాగుతారు, 2 లీటర్లు తాగుతూ బ్యాడ్ ఫిల్ అయిపోవాలి. అంటే పాస్ ఆపుకోలేదురా బాబు అన్నంత అయిపోవాలి ఫిల్. ఉదయం నుంచి లో బీపీ లో ఉంది, మత్తి పట్టించని అంటున్నారు. మత్తి ప్యాడ్ తాగుతున్నాను, నీళ్ళు తాగుతున్నాను, అక్కడికి వెళ్ళి అల్ట్రాసౌండ్ రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను. అది పెట్టేసరికి స్కానింగ్ బ్యాడ్ వల్ల నీళ్ళు ఉన్నట్లే ఆశ్చర్యపోతుంది. ఉదయం నుంచి ఇప్పటివరకు బ్యాడంలో నీళ్ళు రావట్లేదు, అవన్నీ కడుపులోనే ఉంటున్నాయి నీళ్ళని. ఎన్ని దాగిన కడుపులో ఉంటున్నాయి, అవి బ్యాడంలోకి వెళ్ళట్లేదు. 2-3 సార్లు మా టేబుల్ ఎక్కడో దిగిపోయారు, అవ్వట్లేదంటే ఆశ్చర్యం. నాకు కిడ్నీలు పోయేమో, అంటే ఉదయం నుంచి తాగుతున్న నీళ్ళు బ్యాడంలోకి వెళ్ళకూడదు. నాకు పాస్కి వచ్చినట్టు కానీ అనిపించట్లేదు, ఏదో బలవంతంగా పాస్కి వెళ్ళినా కొంచెం వచ్చింది. అంటే కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది అనిపించింది. అప్పటికే ల్యాబ్ టెస్ట్లో క్రియాటినిన్ కొంచెం ఎక్కువగా కనిపించింది, అయిపోయింది పాప అని అనుకున్నాను. అంతకుముందు ఏమో ఏం తాగినా ఇక్కడే ఉంటుంది, ఓకే ఏదో క్యాన్సర్ వచ్చేసిందేమో చూసి అంత భయంకరం ఆలోచింది. క్యాన్సర్ వచ్చింది, కిడ్నీలు పాడైపోయింది, హార్ట్ ముందే పోయింది. డాక్టర్ ఈయన హార్ట్ చాలా వీక్గా ఉందని అన్నాను. ఈయన హార్ట్ చాలా వీక్గా ఉందండి, బీపీ చాలా డౌన్లో ఉంటుంది, ఉదయం నుంచి ఇప్పుడు ఇన్సాల్ టెస్ట్ చేసిన. ఆకలి అర్థమైంది ఏంటంటే 6 నెలలుగా బీపీ ట్యాబ్లెట్స్, హై బీపీ ట్యాబ్లెట్స్ ఎక్స్ట్రా వాడేసుకుంటున్నాను నేను, నాకు తెలియక. అంటే పాత డాక్టర్ ఇచ్చినవి మానేసి కొత్త డాక్టర్ ఇచ్చినవి కంటిన్యూ చేయాలి, కానీ అవి ఇవి కలిపి వాడేస్తున్నారు 6 నెలలుగా. దానివల్ల ఇవి కాంప్లికేషన్స్ అన్ని పెరిగి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరుగుతుంది. గ్యాస్ ప్రాబ్లం వల్ల ఏం తినలేకపోతుంది, మంచిది తాగాలని భయం నాకు. అంటే కడుపు ఉబ్బిపోతుంది అన్నమాట, మంచిది తాగితే భయం. ఆకలేసి తినకూడదు, తిండి తినడం మానేశారు. ఒక 4 రోజులు మధ్యాహ్నం తిండి తినడం మానేశారు. తర్వాత నేను వచ్చి బాత్రూంలో కొలాప్స్ అయిపోయాను, ఇంకా అలా ఎలాగ బయటపడ్డాను. ఈ పరిస్థితిలో నేను ఏం చేయాలనుకుంటున్నప్పుడు దేవుడు అద్భుతంగా మరి కిమ్స్ హాస్పిటల్లో వెంకటలక్ష్మి గారి దగ్గర ఉండి ఆ ట్రీట్మెంట్ ఎంత చేయించారు. 2 వారాలు వాళ్ళు ఇచ్చారు, మెడిసిన్ రాశారు. ఆ మెడిసిన్ వాడుతున్నాను. తర్వాత మీరు కూడా ప్రేయర్ చేశారు సార్, పెళ్లి కొడుకు చేయడానికి వచ్చినప్పుడు నా పరిస్థితి మీరు కూడా ఇంకా ఎక్స్ట్రా ప్రేయర్స్ చేశారు. మొత్తం దేవుడు స్వస్థపరిచాడు, హైదరాబాద్ రాలేదు. హల్లెలూయా. మరి ఇప్పుడైనా బ్యాంక్ అకౌంట్ చూశాను, ఈ హాస్పిటల్ పిలుస్తున్నాము. ఆంటీ మా పాస్టర్ గారి కోసం ఒకసారి గుడుకున్నప్పుడు అప్పుడు 3,000 5,000 ఖర్చు అయింది, 100 10,000 ఖర్చు అయింది. మరి కరెంట్ బిల్స్ 10,000 కట్టాను, ఎల్ఐసి 6,000 కట్టాను. ఈ ఖర్చులు అవుతూనే ఉన్నాయి, పెళ్లి ఖర్చులు అవుతూనే ఉన్నాయి.
ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్లో 40,000 ఇంకా ఉంది, ఇంకా 40,000 ఉంది. ఎంత ఆశ్చర్యం, ఇన్ని ఖర్చు, ఏ ఖర్చు ఆపలేదండి. ఒకే ఒక్క ఖర్చు ఆపాను ఏంటంటే దర్శన్ బాబు డాడీ నా స్టూడియోలో తివాచి కావాలన్నాడు. బాబు ఇప్పుడు కాదురా, పెళ్ళి అయిపోయి అంత అయిపోయింది వద్దాం. అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా లేదు, డాడీ ఎలా అడుగుతాం ఏమనుకోవాలి, ఒకవేళ అవకాశం ఉంటే నాకు స్టూడియోలో తివాలంటే భార్య తివాచి మీద నడిపిద్దామని ఆశ పాపం కుదరదని చెప్పేసింది, కుదరదు అన్నారు. మొత్తానికి ఆ ఒక్కటే చేయలేదు, మిగతా ఏది నో అని చెప్పలేదు, ఏది నో అని చెప్పలేదు, అన్ని చేసుకుని వెళ్ళాం. అంటే నేను చెప్పిందంటే మన దేవుడు నమ్మదగిన వాడు, కేవలం సేవకులకే చేస్తాను అనుకోకండి. మీరు అద్భుతమైన పరిశుద్ధులైన విశ్వాసులకే చేస్తాను అనుకోవద్దు. ఒక మాట జ్ఞాపకం ఎప్పుడు నచ్చింది, యెహోవా అందరికీ ఒకటాడు. మీకు విశ్వాసం ఉన్నా లేకపోయినా మీ అవసరం తీరుస్తుంది అంతే. మీ అవసరం తీరుస్తాడు. ఇప్పుడు నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించమని ఆ మాట దేవుడు పాటించరా? ఎవడు పొరుగువాడు, అవసరంలో ఉండేవాడు పొరుగువాడు అవసరంలో ఉన్నాడు. వాడికి ఆ పదార్థాలు వచ్చా లేవా, లేకపోతే వాడు ఆ విశ్రాంతిని పాటిస్తున్నాడా లేదా చూసుకుని సాయం చేస్తాడు రమలేడు. కాదు కదా, ఇది నిజంగా యెహోవా భక్తిదా కాదా? అవసరంలో ఉన్నాడు, సాయం చేయాలంటే. మన దేవుడు అలాంటి వాడు, మన విషయంలో అంతే. మీరు భక్తిగా ఉన్నారా లేదా, ప్రార్థన చేస్తున్నారా లేదా, వాక్యం చదువుతున్నారా లేదా, అది నేను చూస్తాను, దేవుడు చూడదు. నేను ఆ విషయం ప్రసంగాలు చేస్తాను, దేవుడు ప్రసంగం చేయడు. ఆయన ఒకటే తెలుసు, ప్రేమించలేదు. హల్లెలూయ. ఆయన ప్రేమించడం తప్ప ఇంకేది, క్షమించడం. ఆయన క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, జీవిస్తాడు. దాన్ని అర్థం చేసుకుని మనం ప్రయత్నం చేయాలన్నమాట, ఆయనకి ఇష్టం కలిగించే విధంగా బ్రతకడానికి. అర్థం నీకు, ఆయన ప్రేమించుకుంటూ వెళ్ళిపోతాడు, ఇచ్చుకుంటూ నియమించుకుంటూ వెళ్ళిపోతాడు, ఆశ్రయించుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన లెక్కలు చూసి చేసే దేవుడు కాడు. హల్లెలూయా. అయితే మన బాధ్యతగా అప్పు ఎంత ప్రేమించిన దేవుడికి నేనేం చేయాలి అంటే, అది మన బాధ్యతే తప్ప ఆయన నువ్వు అలా ఉండకపోతే నీకు ఇలా చేయనంటే. హల్లెలూయా. కాబట్టి ఇదంతా దేవుడు నాకు చేసంటే నా పట్టి చూసి కాదు, నా డెడికేషన్ చూసి కాదు, కేవలం ఆయన కృప. కాబట్టి ఏదైనా నీకు అవసరం వచ్చినప్పుడు ఆ అవసరం వెంటనే దేవుడు తీరుస్తాడు. మీ భక్తి మీద ఆధారపడి ప్రార్థన చేయకండి, మీ పరిశుద్ధి మీద ఆధారపడి ప్రభువు అడగండి. అందుకంటే బైబిల్ కూడా ప్రభు మా నీతి బట్టి కాదు, మా భక్తి బట్టి కాదు, నీ నమ్మకత్వం బట్టి అడుగుతాం అంటారు భక్తుడు. మీరు ఎప్పుడు కూడా ప్రార్థనలో ఆయన గొప్పతనం బట్టి అడగండి తప్ప మీ ఆధ్యాత్మిక స్థితిని బట్టి. నేను ఉదయంలో తప్పు జరిగింది కాబట్టి నేను ఎలా అడగలను, నేను ఇంత ఘోరమైన పాపం చేశాను కాబట్టి ఎలా ప్రార్థన చేయగలను అనుకోకండి. అసలు సిలువలో ఆయన చనిపోయిందే, ఈ పిండి నుంచి క్షమించి విడిపించడానికి కదండి. సిలువలో చనిపోయిందే మన కోసం. కాబట్టి మీరెవరు కూడా మీరు మీ అవసరాలు వచ్చినప్పుడు ప్రభువుని అడగడానికి అనుమానించకండి, మీరు సందేహించకండి, అడగండి పొందండి అంతే. హల్లెలూయా. పొందిన తర్వాత ఎలాగా ఆయన మీరు ప్రేమిస్తారు కదండి, ఎలాగా ఆయనకు ఆయన మార్గం అడగడం ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నిన్నను 10 లక్షల రూపాయల దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు. అప్పుడు ప్రభు అన్నాను, ప్రభు ఇంత హెల్ప్ చేశావు కదా, నీకు కృతజ్ఞతగా ఏమైనా చేయాలని ఉంది ప్రభు. ఏం చేయాలంటే పేరు పక్కన చూసారా, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయ అక్కడ చూసారా. అలాగే దేవుడు ఇదిగో వీళ్ళని పట్టించుకో అన్నాడంటే, నువ్వు తెలియని నాకేం చేయొద్దు, నీకు అప్పచెప్పిన వాళ్ళు నువ్వు పట్టించుకో, వాళ్ళ కోసం చూడు. అదే ఆయన కావాల్సి కనుక ఈ నమ్మదగిన దేవుడిని మనం ఇంకా గట్టిగా పట్టుకుందాం, ఆయన కోసం చెప్తాం. ఓకే అండి. ఓకే, ఈ సాక్ష్యాలన్నింటి బట్టి ప్రార్థన చేద్దాం. కొంచెం సేపు వాక్యజ్ఞానంలో కూడా వెళ్దాం. పరిశుద్ధులని పొందనాలు, మా బిడ్డలందరూ చెప్పిన సాక్ష్యాలను స్తుతిస్తున్నాను, ధనపరుస్తున్నాను. ఇప్పుడు ఈ వాక్యం ధ్యానించబోతున్న నీ ఆత్మకార్యం జరిగించు, నీవే మహిమ పొందడం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు మాతో ఉంటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను.
నింతాను నాతో మాట్లాడు నీ మాటే వింటాను నాలో నీ ఆత్మకార్యాలు రెండు జరగాలి నాలో మారిపోవాలి నేను మారిపోవాలి నాతో మాట్లాడి నాతో మాట్లాడు హల్లెలూయా. వాక్యానికి ఆ కీర్తన చేయాలి కదా, దగ్గర కీర్తించరా బయట అదే మనం మర్చిపోతున్నాం కదా. మరి దీనికోసం ఒక 5 నిమిషాలు మాట్లాడతా. ఎఫ్సిఆర్ఏ గొడవ తీరితే ఈ 703 చిన్నాలు ఒకరోజు పాడేద్దాం అనుకున్నాం నేను సతీష్. అంటే ఉదయం 6 నుండి రాత్రి 9 వరకు నాన్ స్టాప్లో మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా 400 చరణాలు మనం ఒకసారి పాడే కాకుండా. మీకు ఎంతమంది ఉన్నారని 400 చరణాలు అప్పుడు ఓ చాలా మంది లేరే. ఆ రోజు ఏం చేసేది, మార్నింగ్ 9 స్టార్ట్ చేసాం, 5 చరణాలు పాడి చిన్న బ్రేక్, మళ్ళీ 5 చరణాలు పాడి అలా చేస్తుంటే సాయంత్రం వరకు పాడేసాం 400. అయితే ఈసారి బ్రేక్ ఇవ్వకుండా టైం సెట్ మార్నింగ్ 6 స్టార్ట్ చేసి పాడుతూనే ఉంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో టిఫిన్ చేయడానికి లంచ్ చేయడానికి వాళ్ళు టైం ఇస్తాం. అంటే ఈ టైంలోనే మీరు టిఫిన్ చేసి రావాలి. ఒక బ్యాచ్ చేయాలి రోజుతా టిఫిన్లు డిన్నర్ లంచ్ డిన్నర్ ఈ 3 కూడా ఉంటాయి. నేను ఒక్కొక్క బ్యాచ్ ఎన్ని చేసేసి వచ్చేస్తుంటారు. అలా ప్లాన్ చేశాం నేను సతీష్. ప్రార్థన చేయండి. ఎఫ్సిఆర్ఏ విషయంలో దేవుడు సాయం చేశాడు, మరి ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా సాయం చేశాడు. కాబట్టి నాకు ఆ మొక్కుబడి అభిమానం ఉంటుంది దేవుడి కోసం చేయాలని. అది ముందు మన చర్చ్ మెంబర్స్ చేద్దాం, తర్వాత బిగ్ లెవెల్లో సిటీ లెవెల్లో కూడా చేయాల్సింది. కనుక ఆ విషయం ప్రార్థన చేయండి. ఈరోజు 570వ చేయడానికి మనం చూద్దాం. అయ్యో కీర్తనలో యేసు మహాదేవుడు విడిపించే సహాయకుడు, యేసు మహాదేవుడు తనను వెలుగు వారి యొక్క సంతోషం యేసుడు, ఆలస్యం చేయక రక్షించే యేసుడు, 70వ కీర్తనలో యేసు మహాదేవుడు విడిపించే సహాయకుడు, యేసు మహాదేవుడు తనను వెదకు వారి యొక్క సంతోషం యేసుడు, ఆలస్యం చేయక రక్షించే యేసుడు, 70వ కీర్తనలో యేసు మహాదేవుడు విడిపించే సహాయకుడు, యేసు మహాదేవుడు తనను వెదకు వారి యొక్క సంతోషం యేసుడు, ఆలస్యం చేయక రక్షించే యేసుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త,
మహారాజుకి, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తుకి, రోగుల వైద్యుడైన యేసుక్రీస్తుకి, శాంతి దాత అయిన యేసుక్రీస్తుకి, ముక్తి దాత అయిన యేసుక్రీస్తుకి, మనకే మరణించి మరణా బ్రతికిన యేసుక్రీస్తుకి, రారాజుగా త్వరలో రాబోతున్న యేసుక్రీస్తుకి, బోలో యేసు మహారాజుకి. ఇంకోటి కూడా చెప్పించాలన్నా, బతుకున్న మనుషులకి అంటే మీరు బతుకున్న దేవుడు చెప్పాలి కదా, బతుకున్న మనుషులకి, బతుకున్న మనుషులకి, బతుకున్న మనుషులకి ఆమేన్. ఆయన నువ్వు నేను ఎలాగైతే బతికి ఉన్నామో కార్యాలు చేస్తున్నాము, కనబడకపోయినా సరే కార్యాలు మాత్రం చేస్తాడు. ఆయన కనబడాల రూల్ పెట్టుకోకండి, కనబడదు. నీ తల్లో ఉన్న పేరుకి నువ్వు కనబడతానండి, అంతే కదా. ఇప్పుడు మన తల్లో పేరు ఉంది, దానికి మనం కనబడతామా? కనబడం కదా, కానీ అది మనతోనే ఉంది. మన ఊపిరితిత్తులు బ్యాక్టీరియా ఉంది, దానికి మనం కనబడతామా? కనబడం. కానీ దాని వెలుప అంతా మనమే ఉన్నాం కదా. అలాగా దేవుళ్ళలో మనం ఉనికి కలిగి జీవించుతున్నాము, చలించుతున్నాము కదండి. ఓకే, ఆయన ఆత్మలో ఉన్నాడు కాబట్టి కనబడదు, ఆయన ఫిజికల్గా ఉన్నా కనబడదు మనకి. ఆకాశం మహాకాశం పట్టదాలు వస్తాయి, గొప్ప దేవుడు కదా. ఎలా మనం నిలబడిన భూమి మనకు కనిపిస్తుంది, కనబడదు కదా. అలాగే ఆయనతో ఉన్న ఆయన అలచేతులు చెక్కబడ్డం, ఆయన ఎలా కనిపిస్తాడు? ఆయన అంత అయితే ఆయన మనకు కనిపించు, అంతే కదా. ఆయన అంత అవ్వాలి మనం కనుక ఆయన నీకు కనబడాల రూల్ అయితే పెట్టుకోవద్దు. కానీ కనబడుతున్న మనిషి కంటే గొప్పగా కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, అది కదా నా ఎక్స్పీరియన్స్. కనబడిన మనిషి కంటే అమ్మకం కొన్నిసార్లు ఏం చేస్తుంది సంది, బాబా నా ఫ్రెండ్ శ్యాంబాబు లాగైనా నాకు సాయం చేయండి, ప్రసాద్ చటర్జీ గారు లాగైనా సాయం చేయండి అంటే కొంతమంది ఉన్నారు నాకు, వాళ్ళు ప్రాణం పెడతారు నాకోసం. ఆరు పేరు చెప్పి ప్రభా అలాగైనా సాయం చేసుకోవా అంటాను, అంటే అంతకంటే ఎక్కువ చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం ప్రేమించాలి, ఇంకా ప్రేమించాలి. ఆయన నిన్ను భయపెట్టే దేవుడైతే కాడు, డిమాండ్ చేసి నిన్ను ఏడిపించి నీతో భక్తిగా బతికింపజేసే దేవుడైతే కాదు. ప్రతిరోజు ఒక ప్రార్థన పెడుతుంటాం కదా మీకు, ఆ ప్రార్థన ఫస్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది. దాన్ని ఒక రోమన్ క్యాథలిక్ ఫాదర్ ప్రతి రాత్రి పోస్ట్ చేస్తారు. దాన్ని సుష్మిత ప్రియదర్శిని ఒక పాప ఉంది, మన నర్సీ రవీంద్ర గారు చెల్లి కూతురు. ఆమె ఉదయం 7 ఆ టైంకి ట్రాన్స్లేట్ చేసి నాకు ఇస్తారు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. అయితే దాంట్లో చాలా నా బాడీలోకి మార్చుకోవడానికి నేను చాలా ఎడిట్ చేస్తాను, ఎడిట్ చేసి అతనికి ఆడియో కలిపి మీకు పోస్ట్ చేస్తుంటారు. అయితే అమ్మాయి అంటే అంకుల్ ఈ ట్రాన్స్లేషన్ దగ్గర నుంచి నేను దేవుడిని ఇంకా బాగా తెలుసుకోగలిగాను, ఎలాగంటే నేను తప్పులే టైప్ చేస్తాను, అయినా మీరు ఏమీ అనకుండా అన్నీ కరెక్ట్ చేసి పోస్ట్ చేస్తుంటారు. అంటే దేవుడిలో నా జీవితం కూడా అలాగే ఉంది, నేను తప్పులే చేస్తాను కానీ దేవుడు కరెక్ట్ చేసి ఆయన రాజ్యంలో నన్ను పోస్ట్ చేస్తాడు. ఆయన ఇంత ప్రేమ అంటూ మీరు ఏనాడు ఎందుకు మాటి మాటికి ఈ ఎర్ర రాస్తున్నామని చాలా అందరు ప్రతిసారి ఎవరు చెప్తారు, ఇలా కాదు అలాగే ప్రతిసారి చెప్తారు. మీరు చెప్పినప్పటికీ నేను కొన్నిసార్లు అదే ఎర్ర చేస్తాను, ఆయన ఏనాడు ఏం చూసుకుంటా, ఇన్నిసార్లు నేను చెప్పాను కదా జ్ఞాపకం లేదా, దేవుడు పని నువ్వు అంత అశ్రద్ధగా చేస్తావా, నువ్వు నిర్లక్ష్యంగా చేస్తావా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి కదా అని ఎప్పుడూ ఏమాను అసలు ఒక మాట కూడా అంటూ చక్కగా అలా కాలమో ఇలా అని చెప్తారంటే మీరు చెప్తారు, అదంతా మీరే కరెక్ట్ చేసుకుంటారు. నా దేవుడు ఇంతకంటే గొప్ప దేవుడు కాడా అంది హల్లెలూయా. మరి మీరే నన్ను అంత కరెక్ట్ చేస్తే, మీరే నన్ను ఏ తిట్టుకోకుండా, నన్ను బాధ పెట్టకుండా, నన్ను విసిగించకుండా నేను ఎంత పని చేస్తే అంత పనితోనే మీరు తృప్తి పడిపోతున్నారు, అదే గొప్పగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ అమ్మా, గాడ్నెస్ అమ్మా చెప్తున్నారు. నా చిన్న పనిని మీరు పెద్ద పనిగా చేసేసి మళ్ళీ నాకు క్రెడిట్ ఇస్తుంటారు. మరి మీరే ఇంత గొప్ప ప్రేమ చూపిస్తే నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభు ఇంకెంత ప్రేమిస్తున్నాడు, ఇంకెంత నా పక్షంగా నా తప్పులు సరిచేస్తానని అది పెద్ద ఉదాహరణ అయితే నాకు మీకు తెలియదు, సరిగ్గా షేర్ చేసుకోలేకపోతున్నాను, దానికి నా మాటలు దొరకట్లేదని చెప్తాను.
దేవుడు మన తప్పును చూసి లెక్క పెట్టి ఆశీర్వాదం ఇచ్చేవాడైతే నేను ఒక్క ఆశీర్వాదాన్ని కూడా అడుగుతా. నిజంగా చెప్తాను, ఆయన ప్రేమ అంతే, మన మన బట్టి కాదు. ఓకే, దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అందుకనే బతుకున్న మనుషులకి బతుకున్న దేవుడు, బతుకున్న మనిషి ఆ అవసరంలో ఉండేవాడికి సాయం చేసేస్తాడు అంతే. సమరయుడు చూశాడు పడిపోయి ఉన్నాడు, సహాయం చేసేస్తాడు అంతే. అలాగే యేసుప్రభు మనకు మంచి సమరయుడు, ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. బతుకున్నాడు, ఆయన బతుకున్నాడు కాబట్టి మనకు సహాయం చేస్తాడు. కనుక ఎప్పుడు మీరు అనుమానించకండి. ఇక నుండి మన చర్చలో అందరూ చెప్పారు ఇంకా గొప్ప కార్యాలు జరగాలని ఆశపడుతున్నాను నేను. ఎందుకంటే లైవ్ మీరు లైవ్ మీరు ఎక్కడ చూస్తారు, మీ కళ్ళ ముందు ఇంకా చూస్తారు, ఇంకా చూస్తారు. ఇందాక ప్రజలకు చెప్పినట్టుగా నేను కానీ అమ్మ నా దృష్టి అన్నీ అయిపోయామ్మా, అన్నీ అయిపోయి ఆడకి దశబాబు నింతల్ని పిల్లల్ని వేసుకొని చర్చలో తినడం అందరికీ తినడం కూడా నాకు తెలుసు, అంత తెలుసు నాకు. అయిపోయి నేను జాగ్రత్త పడాల్సిన అవసరమే లేదు నాకు, అది ఎలా వస్తాయి అన్నీ చేసుకుంటాడు అనిపిస్తుంది అని చెప్పేవాడు. నా దృష్టి అన్నీ అయిపోయాయి కాబట్టి నేను ఎదురు చూడాల్సింది ఏమీ లేదు. ఆయన ప్రేమిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయనలో సంతోషం ఉండడం తప్ప నేను దేనికోసం ఎదురు చూడను. నాకు ఫుల్ నేను నా రక్షణ సంపూర్ణం, నా జీవితం సంపూర్ణం, నేను తృప్తిగా ఉన్నాను. ఇంకా ఇది చదివితే బాగుండు, అది చదివితే బాగుండు, అది ఏం జరగాలో ఆయన జరిగిస్తాడు, ఒకటి జరిగించాలి. ఈ నిమిషం ఇది చాలు అంతే, హల్లెలూయా. ఈ నిమిషం నాకు చాలు, నెక్స్ట్ నిమిషం నాకు సంబంధం లేదు. ఏది అప్పుడు చెప్పగా నేను ప్రశాంతంగా ఉన్నాను కదా అని చెప్పాను, ప్రశాంతంగా చూడచ్చు. కాబట్టి మీరందరూ కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2,000 మంది 3,000 మంది అక్కడ కూర్చొని అంతమంది నేను ప్రభులో ఎలా నడిపించదని బాగా అవరపడ్డాకంటే ఈ కొద్దిమంది నేను ప్రభులో నడిపించి నాకు ఇష్టం కదా, నాకు అది ఈజీ కదా. అయితే మీరు కూడా ఆ కొద్దిమంది కూడా మీరు ఆ విశ్వాసంలోకి రాకపోతే అదే బాధపడి మీరు తప్పకుండా దేవుడు నన్ను ఎలా పోషిస్తాడు మిమ్మల్ని కూడా అలా పోషిస్తాడు, మీరు బెంగపడకూడదు. అయితే ఒకటి మనం అనారోగ్య టైంలో మాత్రం మన విశ్వాసం కొంచెం ఊగిపోతుంది. డబ్బులు లేకపోయినా మనం భరిస్తాము, మనం అనుకున్న కార్యాలు జరగకపోయినా భరిస్తాము. కానీ ఎప్పుడైతే అనారోగ్యం వచ్చేది లోపల కదా, నడవలేము, కూర్చోలేము, ఊపిరి తీయలేము, నెక్స్ట్ మినిట్ బతుకుతామో లేదో కూడా, అప్పుడు మాత్రం కొంచెం కష్టమే విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం. అప్పుడేం చేద్దండి, ప్రభువా బతికిస్తే ఇక్కడ నీ సాక్షి చెప్తాను, లేకపోతే నీ దగ్గర ఉంటాను. అలా చావుకు భయపడతావు అంటే బతుకు దక్కిస్తే చావు అయితే లాభం అన్నాడు కదా, అది ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు సుకుమార్ అనే తమ్ముడు ఉన్నాడు నాకు ఆ ప్రభువులు, ఒక అద్భుతమైన మ్యారేజ్ జరిగింది ఆయనకి. ఎలా అంటే ఒకసారి వచ్చాడు అన్నయ్య, ఒక అమ్మాయి నా కళ్ళలోకి వచ్చింది, ఆ బీచ్లో నేను ఉన్నాను, ఒక పడవ మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నంత పెద్ద ఏదో సరుకుతో ఉన్న పడవతో అలాగొస్తూ దీనికి ఒడ్డుకు లాగాలి, కొంచెం సాయం చేయవా సుకుమార్ అని తెలుస్తుంటే, ఎవరి అమ్మాయి అంటే ఏ మన ఇద్దరం కలిసి పని చేద్దాం, ఈ పని చేద్దాం, మన ఇద్దరం కలిసి చేద్దాం అంటుంది. అంటే నాకు అర్థమైంది తనే నా భార్య అవుతుంది, మేమిద్దరం కలిసి ప్రభు సేవ చేయాలనిపిస్తున్నామే అంటే ఓకే పాత్ర చేద్దామే వాడిని. మళ్ళీ 2-3 నెలలకు వచ్చి అన్నయ్య సేమ్ కళ వచ్చింది, సేమ్ అమ్మాయి, ఏ ఫీచర్స్ మన ఎగ్జాక్ట్ అదే అమ్మాయి, నాకు చాలా స్పష్టంగా ఉంది ఆవిడ వాయిస్ అంతా కూడా. తమ్ముడు దేవుడు చూపిస్తాడని తప్పకుండా చేస్తాడు, కానీ అందులో వాళ్ళ చెల్లి పెళ్ళి అయిపోయింది, వాళ్ళ తమ్ముడు పెళ్ళి అయిపోయి, వాళ్ళ తమ్ముడు కొడుకు పుట్టేశాడు. మంచి వర్షిప్ లేడం సుకుమార్, అద్భుతమైన వర్షిప్ లేడం. ఇక పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ తాను కూతుర్ని కూడా క్లెయిమ్ కట్టారు. ప్రతిసారి శ్రీని బాబు గారు బ్లాక్స్ ఏం కాదంటాం, ఆయన బాబు సుకుమార్ మీద ఎవరు కన్నయ్యకండి, ఆయన కోసం దేవుడు ఒక కళలరాణి రెడీగా వచ్చాడు, ఆ కళలరాణి అంటే అది కూడా జోక్ ఆయన, ఎందుకంటే అందరూ చూస్తూ చలిసిపోయారు. ఆ కళలరాణి రావాలి, ఈయన పెళ్లి చేసుకోవాలి, దయచేసి ఎవరు నన్ను అడగండి, ఆయన్ని కూడా అడగండి, ఆయన పేరెంట్స్ అడగండి, ఆయన ఫిక్స్ అని చెప్పేది. ఎందుకంటే పెద్ద పెద్ద సంబంధాలు వస్తే సింపుల్గా తీసి పడిస్తాడు, ఆల్రెడీ నాకు బాగా దేవుడు సెట్ చేస్తాడు, ఏం అక్కలే తెలుసు.
Aite, oksar cepat, terus sakti kita tuh cepat, sangat. Ame ya, amma yang cinti kan kita, bapu ya lah, bapu. Amerika CCC ada church nama pertama, ada City Christian Church. Ada church branch, kamu sukmar pun ada kesalahan. Gabut ya CCC member datang waktu. Misha kata itu saya sih khususu, visa itu CCC ya kalau nak kata wujud ada. Kalau kita flight kini kita apa nama time untuk lewati orang cibeti kini, cibeti kini, cibeti kini, cibeti kini, akan kini, acah acah itu kalau kita kalbi cinta, kalbi cinta ni exact ada amma nama. Kalau mat mat dia orang ada amma. Gabalah itu bapa ini nanti tu kapur dia orang bapa si, amma cie, I'm from CCC church from Mexico, ya mana pernah cek pun. This is my phone number, this is my email, I'm going to go back and check to see if you put some code in me. They have flight deck inside, you can mark that again later. After the email, I'm all good. Na kalalo, then listen to the plan, na kalalo, and then start coming from the way. As I'm thinking, I'm going to be away with the coach. Yet, I mean, yeah, what they will do, we need to order 2 bits, so I'm expecting that was, you know, just say, I tell you, next time, it's not the story of the chapel of our family. What time was the purpose is that? We go to the family. I know what it is. You know where I'm from. I'm from Namela, Bajatuli. Tell them to Bajatuli. Yes, he said. He said, he said. I tell Namela, tell me Bajatuli. Tell me cancer for cancer. Could the pet the Kutuma Bajatuli. Ini time lo, ni kalau aku nak personal sendiri. Jadi, dewa urus cuci cakap kalau ini sambal atau ni, wambal sambal, ni cuci pakai sambal ni. Na India, na close no dewa ni. Ni bos wait cakap sana. Amma accept cakap sendiri. Kocchi ni kerja, ikut meow, kata no, nista tak ready, meow, itu dah yang. Anu mana amma, cara anu mana amma. Waktu ni sih, narasi sendiri, sambal, iraga laksa, putih, koi. Inka board lakshmi sampan juga akash akhirnya itu job chase itu saya chase nado. Ibtar pelak putera itu, denda papa down syndrome papa. Ante, kunci, ah, apa kita makan mentally, ah, ante, where aja utar, kunci sok. Aina papa itu, ah, down syndrome papa pun pergi, antos santosa nado. Muka samosa itu pun tak berjek pada, apa ya, cara ki cancer. Nalal kunci perlu, ame ya nalal lo cara cangkuk, mana cangkuk? Bukan tuh cara, sekarang tuh cara, cara tuh tuh apa tuh cangkuk? Cancer tu, orang ada yang tak treatment kosong, yang tak tipedo kan lo, ini desa tipedo, ame ya dewi bau cangkuk nama kau ni, mewi. Iswasan yang ada dalam lelaki itu, ini cuma ada dalam lelaki perempuan yang lagi itu nama itu, mana kurang, rambut orang yang orang itu kafu. Okey, kau yang ala daun ayam potong ni, mana patung jasmin, atau katuman patung jasmin, dasyat pun patung jasmin, mana cara aspek itu nama, itu kan cuma update sosial ni, dia ni mana cantik, nanti kita balik ke kala itu, walau ikhlas sama bandung orang dia orang ni. Aite kuti oksan sesuatu, sukma tamu, santu tamu, urus sesuatu. Al daddy kasih sesuatu, tamu urus sesuatu, bar kasih sesuatu ni. Ipuru, batikunna manusia ni, batikunna dewa ni, entah ni, lama muda ni. Biaya kita lama muda ni, kita baca coba dewa lagi esenah. Abu tu jadi pergi. Aina lama mami, akar muka lama paling. Aina pergi tanah ni. Mana dewa, nama dewa, dewa ni. Aje, si esna correct aja. Hallelujah. Na, aikir puri itu nak udar kuto lu. Jangan leh ni pinter kan, bat kali aja. Anta abdah itu bosan kan, pergi esko pun untuk kota lain. Pergi esko dah, saya orang tak mal tak leh, usut kala. Jangan terlalu ada. Na, udar kuto lu, jangan leh ni pinter aja, jadi problem cumi lah. Sukma teru, problem cendi. Aina, nama dewa, dewa ni mungkin. Mana arahnya om padai punya nak pura koda nama kita ni tak dapat pertama, mana pelajaran sesi nak perlu, nak apa tu tengah pun ni ni alam apa tu,
నా ఆరోగ్యం పాడైపోయినప్పుడు అవసరమైతే చచ్చిపోయినా సరే నిన్ను అలాగే నమ్మడానికి నాకు సహాయం చేయి ప్రభువా ప్రార్థన చేద్దాం. అది గొప్ప విశ్వాసం. హల్లెలూయా. ఎందుకంటే చివరికి అదే కదా జరగాలి, చనిపోవాలి ఆయనకి వెళ్ళాలి మనం. అది జరుగుతుంది, అది కూడా అద్భుతమే. అసలు మన పాపాలు క్షమించబడ్డం, నరకు నుంచి తప్పించబడ్డం, పల్లవ రాజ్యంలో గ్యారంటీ మనకి సీట్ ఉంది, ఇదంతా కూడా అద్భుతమే. కనుక ఆ దేవుడిని మనం ఇంకా ఆయన ఆరాధిద్దాం, గొప్ప చేద్దాం, ఆయనలో బతుకుతాం. రైట్. మరి కొద్ది టైం ఉంది, చాలా తక్కువ ఉంది, కానీ చూద్దాం. అపోస్తలైన పౌలు జీవితంలో దేవుడు చేసిన కార్యాల కోసం మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఫస్ట్ మనం హిజ్కియా కోసం మాట్లాడుతున్నాం, తర్వాత పౌలు కోసం. హిజ్కియా త్వరగా అయిపోయిన పౌలు అవ్వదు ఇక, ఎందుకంటే చాలా ఉంది, మనం చాలా నేర్చుకుంటాం. అయితే ఈ ఒక్కొక్క సబ్జెక్ట్ మీతో పంచుకోవడానికి దేవుడు ఒక్కొక్కరి ద్వారా నాకు ప్రేరేపణ ఇస్తుంటాడు. అది 100% నిజం. ఇది నా సొంత ఆలోచన అయితే కాదు, దేవుడు కొంతమందిని వాడుకుంటాడు. అది ఎంత నిజం అంటే, యేసుప్రభు మన కోసం చనిపోయి తిరిగి బతికి మన రాబోతున్నాడన్న సువార్త ఎంత నిజమో ఇప్పుడు నేను చెప్పిన మాట కూడా అంతే నిజం. నా సొంతలైతే చేయలే. కనుక దేవుడు మీలో నుంచి నాకు ప్రేరణిస్తాడు, మీలో నుంచి ఇచ్చాడు కాబట్టి అది మీకోసమే. హల్లెలూయా. అంటే నాకోసం నాకోసం కూడా చెప్తున్నారు కదా. నేను ఒక గరాట ఆడటండి, ఫైనల్ గరాట. మీరెవరు చేశారనుకోండి, నా ద్వారా మీలోనికి వస్తాడు అంతే తప్ప నేను మీకు అది ఇవ్వట్లేదే. గరాట ఏమిదే, గరాట కేవలం ఒక ఖాళీ ఇన్స్ట్రుమెంట్ అంతే, అలాంటి వాడిని. కాబట్టి తప్పకుండా ఈ విషయాలు మీ జీవితంలో గొప్పగా ఆశీర్వాదం ఇస్తాయి. మీరు నమ్మండి, మీరు వాటిని జాగ్రత్తగా ఆలోచించండి, వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేయండి. రైట్. అపోస్తలుల 23వ అధ్యాయంలో ఉన్నాం మనం. అక్కడ ఎక్కడికి వచ్చాం, ఆ రాత్రి ప్రభువాక్యం 10వ వచనంలో ఆ రాత్రి ప్రభువాక్యం యొక్క నిలిచింది ఏమన్నారంటే, ధైర్యముగా ఉండము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యము ఇయ్యవలసి ఉన్నది. హల్లెలూయా. దేవుడు మీతో చెప్పిన మాట అది ఆజ్ఞగా తీసుకో, ధైర్యంగా ఉండదు, పిరికిగా ఉండద్దు, నువ్వు జడిసిపోవద్దు, భయపడకు, ధైర్యంగా గుండె నిపుణులతో ఉండదు. నేను చెప్పింది చేయంతే, పోతే ఏం పోతుంది ప్రాణాల తప్ప, ఆ తర్వాత ఇంకేమీ లేదు. బతికినంత వరకు నేను చెప్పింది చేస్తా ఉండు, ధైర్యంగా ఉండు. యెరూషలేములో నువ్వు సాక్షి చెప్పడానికి అవకాశం ఇచ్చాను, అది జనాలు అంగీకరించా రచిపోతారు తర్వాత విషయం, అది ముందు నేను చెప్పించాను. ఇప్పుడు రోమాలో కూడా నువ్వు సాక్ష్యం చెప్పాలి. యెరూషలేము ఉందనుకోండి, రోమా ఇక్కడ ఎక్కడ ఉంటుంది అంటారు కదా. కనుక అంత దూరం ప్రయాణం చేయాలి, అక్కడ సాక్ష్యం చెప్పాలి, అదంతా కూడా నేను ఏర్పాటు చేస్తాను, బి రెడీ అన్నాడు. దేవుడు ఎప్పుడైనా నీతో కూడా అటువంటి టాస్క్ చెప్పవచ్చు, ఫలానా ప్లేస్లో నువ్వు సాక్ష్యం చెప్పాలి, ఫలానా ప్రజల మధ్య నువ్వు సాక్ష్యం చెప్పాలంటే రెడీగా ఉండండి, సాక్ష్యాన్ని తయారు చేసుకుని మరి ఎలా చెప్పాలో ఒక ప్రాక్టీస్ చేసుకుంటూ రెడీగా ఉండాలి. ఓకే, 11వ వచనం 23 ఉదయమైనప్పుడు యూదులు కట్టు కట్టికల చూడండి ఎంత భయంకర విషయం. మన వీరబాబు గారు ఈరోజు కీర్తనలో ఏదైతే షేర్ చేశారో అది ఇప్పుడు మనం మళ్ళీ నేర్చుకోబోతున్నాం. ఉదయమైనప్పుడు యూదులు కట్టు కట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానమును పుచ్చుకొనము అని ఒట్టు పెట్టుకొని, ఎంత వ్యతిరేకండి, ఈ పౌలును చంపితే కానీ మేము తినము. కేరి నిరాహార దీక్ష అంటే పౌలును చంపాలి, వాడి పని పూర్తవ్వాలి, అప్పుడు ఫోన్ చేస్తారు. అంత భయంకరంగా పౌలు మీద వ్యతిరేకత వచ్చింది. మేము తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని కొట్టు పెట్టుకుంది. ఈ కొట్టులో చేరినవారు 40 మంది కంటే ఎక్కువ. ఒక్క మనిషి మనం బెదిరిస్తేనే మన భయం. నీ అంత చూసిన సార్ ఎవడైనా అన్నా అనుకోండి,
మన గ్యారంటీకి భయపడిపోతాం. 40 మంది కంటే ఎక్కువ దాదాపు 50 మంది ఈరోజు వీళ్ళని చంపితే కానీ మేము ఫోన్ చేయమని అంత పట్టుదలతో తిరుగుతుంటే పౌలు అసలు పట్టే పట్టించుకోలేదు. ఎందుకంటే దేవుడు వాడుకోవాలనుకున్న పాత్రను ఎవడు పగలగొట్టగలడు. హల్లెలూయా. దేవుడు ఇంకా వాడుకోవాలనుకునేటప్పుడు అలాంటి పాత్రను ఎవడు పగలగొట్టాడు. వాళ్ళందరూ కూడా నిజంగా చంపడానికి అంత ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు తెలుసండి, వారు ప్రధాన యాజకుల యొక్కకు పెద్దల యొక్కకు వచ్చి మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టి పెట్టుకుని ఉన్న వాళ్ళని చెప్పంటే అసలు ప్లాన్ అంతా వాళ్ళే కాబట్టి ప్రధాన యాజకులు పెద్దలే కదా, యేసు ప్రభువు చనిపించింది వాడే కదా, సిలువ ఎక్కించింది. ఇప్పుడు పౌలు విషయంలో కూడా వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళతో షేర్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఏమని చెప్తున్నారంటే ఒక ఐడియా ఇచ్చారు, మీరు మహాసభతో కలిసి అతని గురించి మరిపూర్తిగా విచారించి తెలుసుకోబోతున్నట్టుగా అతని మీ ఎదుకు తీసుకున్నాండి. పౌలు ఎవరి చేతులు ఉన్నాడు, రోమా సైనిక చేతులు ఉన్నాడు కదండి, రోమా సైనిక చేతులు ఉన్నాడు. అయితే యూదుల కోర్టు ఉంటుంది, యూదుల కోర్టు ఉంటుంది, దాని పేరేది సన్హెడ్రిన్. సన్హెడ్రిన్ సభ పెద్దలతో చెప్తున్నారు, మీరు ఏం చెప్తుంటే రోమా పౌరుతో ఈ పౌరుని మా ధర్మశాస్త్రం ప్రకారం మేము విచారించి ఆయన ఏం చెప్పు తప్పు చేశారో తెలుసుకోవడానికి మాకు రిలీజ్ చేయండి, మేము విచారించిన తర్వాత మళ్ళీ మీకు అప్పగిస్తాం అని జస్ట్ మీ పౌరుని రిలీజ్ చేసి తీసుకురండి బయటికి. జస్ట్ అతను ఆ గేట్ బయటకు వస్తే చాలు మిగతా మనం ఏం చూసుకుంటాం అంటారు వీళ్ళకి. సరే పెద్ద కొత్త అన్నమాట. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతని గురించి మరిపూర్తిగా విచారించి తెలుసుకుని పోనట్టు అతన్ని మీ ఎదురు తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మనం చేయండి. అతను దగ్గరకు రాక మునిపే మేము అతని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పింది. ఆ రోజు వాళ్ళ చేతిలో పౌలు చావలేదు. హల్లెలూయా. అందుకనే మరణ పుట్టుడులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, మరణ పుట్టుడులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, తన లయములు నా మొర వినెను, తన లయములు నా మొర వినెను, అదరేను ధరణి భయకంపముచే, అదరేను ధరణి భయకంపముచే, యెహోవా నా బలమా యథార్థమైనది, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. మరణం పక్కనే ఉన్నప్పటికీ అది ఏం చేయలేదు. ఎందుకంటే ఆయన అరచేతులను చెప్పబడ్డారు. ఏం కాదు, ఓకే ఇప్పుడు అక్కడ కొంతమంది శత్రువులు ఫిజికల్గా ఉన్నారు, అది అనారోగ్యం అనుకోండి, అనారోగ్యం నువ్వు చంపేసి అనారోగ్యం అది కానీ చంపలేదు. ఛాన్సెస్ అయితే కదా, గత 8-10 సంవత్సరాలుగా భయంకర మరణ అనుభవం తన చుట్టూ ఉంది, ఇంకా ఆ మరణం తనకి చేయలేక ఇప్పుడు తన పరిస్థితి ఇంకా దారుణం అయిపోయింది. అంతకుముందు అయితే ఉదయం అంతా సిలిండర్, రాత్రి అంతా కాన్సన్ట్రేట్ అనే మెన్షన్ ఉండేది, ఇప్పుడు రెండు కలిపి పెట్టాల్సి వస్తుంది, రెండు బొట్టాలు పెట్టాల్సి వస్తుంది, అంత ప్రెషర్ అవసరాల్సి వస్తుంది. కాబట్టి రోజుకు ఒక సిలిండర్ చెప్పిన నెలకి 30 సిలిండర్లు 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది కేవలం ఆక్సిజన్ కోసం. నెలకి కేవలం గాలి కోసం 30,000 రూపాయలు ఎలాగా చేతులు ఉంటాయి అక్కడ డబ్బులు కట్టడానికి, అద్దులు కొన్ని వస్తాయి, ఏదో పెన్షన్ పంప్ వస్తుంది, ఇదంతా ఊడ్చి తిండి మీద అసలు డబ్బే పెట్టట్లేదు. ఏం తింటున్నారు ఏం తాగుతున్నారు మొత్తం ఆక్సిజన్ కోసం తాగుతున్నారు. అమ్మాయి ఇప్పుడు అలా గాలికి బతుకుతుంది, ఆ కూతురుని ఒక మంచి స్థితిలో చూడాలని ఆశ, భక్తులే చనిపోయే యాక్సిడెంట్లో తల్లిదండ్రులు అలా కళ్ళల్లో దాచుకుంటూ కాపాడుకుంటున్నారు. అప్పుడు ఒక్కసారి అయితే 100,000 రూపాయలు ఖర్చు అవుతుంది, అప్పుడప్పుడు హార్ట్ రేట్ పడిపోతుంది కంప్లీట్గా.
జబ్బం తీసుకు అక్కడ షాప్ ట్రీట్మెంట్ ఇస్తారు, మళ్ళీ తీసుకొస్తారు. అయినా చనిపోతే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే దేవుడు ఎందుకో తను ఇంకా బతికించే వస్తాను. కరోనాలో ఊపిరాడకి 10 నిమిషాలు ఊపిరాడకి ఎంతమంది చచ్చిపోలేదండి, వెంటిలేటర్ మీద ఎంత చనిపోలేదు. తనకి దేవుడు ఎందుకు ఇష్టం అన్నట్టు మాకు తెలియదు. ఆయన కాపాడే దేవుడు. మన మన దేవుము పురుతానము నేనన్న, పురుతానము దేవుడు నేనే. మరణం తప్పించింది యెహోవా వశం. ఎప్పుడు కూడా చావుకు భయపడతాడు. చచ్చిపోతానేమో అనే భయం రానేమో కదా మీ మధ్య. అది చాలా పెద్ద భయం, అన్ని భయాలు కూడా పెద్ద భయం. చనిపోతానేమో చావును పడితే ఇంతమంది కొట్టులు పడినా ఆ రోజు చనిపోయాడా లేదే. టైం వచ్చినప్పుడు ఆయన హతసాక్షి అయ్యాడు, అప్పుడు ఆయన తల తగ్గొట్టబడ్డాడు. ఆ టైం హీరో చక్రవర్తి ఆ తల తగ్గొట్టి చెప్పేసరి ఉంది హిస్టరీలో. ఆ టైం వచ్చినప్పుడు జరిగింది. కానీ టైం రాకముందు ఎవరు నేనేమి చేయలేదు కనుక వాళ్ళు రెడీగా ఉన్నారు. అయితే పౌలు మేనల్లుడు వారు కొంచెం ఉన్నారని మీరు వచ్చి కోటలో ప్రవేశించి పౌలకు ఆ సంగతి తెలియదు. అప్పుడు పౌలు శతాధిపతుల్లో ఒక తనకు పిలిచి ఈ చిన్నవాడిని సహస్రాధిపతి ఎత్తుకు తోడుకునము ఇతరు అతనితో ఒక మాట చెప్పుకుని వాళ్ళని ఉన్నారని శతాధిపతి సహస్రాధిపతి ఎత్తుకు అతను తోడుకుని పోయి ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకుని వాళ్ళు ఉన్నా ఈ పడుచువాన్ని నీ ఎత్తుకు తీసుకుని పొమ్మని నన్ను అడిగినని చెప్పాను. సహస్రాధిపతి అతను చెయ్యి పట్టుకుని అవతలు తీసుకుని పోయి నీవు నాతో చెప్పుకుని వాళ్ళని ఉన్నది ఏమని అడిగాను, ఒంటరిగా అడిగాను. అందుకు అతడు నీవు పౌరులను వచ్చి సంపూర్తిగా విచారింపబోనట్టుగా అతన్ని రేపు మహాసభ యొక్క తీసుకుని రావాలని నిన్ను వేడుకుంటు. యూదులు కట్టుకట్టి ఉన్నారు, వారి మాటకు నువ్వు సంబంధించవద్దు. వాళ్ళ 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని వరకు పుంచున్నారు. వారు అతను చంపవరకు అన్నపానులు పుంచుకోవాలని ఒట్టి పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు నీ యొక్క మాట తీసుకోవడానికి తీసుకుని వాళ్ళని కనిపెట్టుకుని సిద్ధంగా ఉన్నారని చెప్పాను. అందుకు సహస్రాధిపతి నీకు ఈ సంగతి నాకు తెలిపితే ఎవరితో చెప్పొద్దని ఆజ్ఞాపించి ఆ పంచవాన్ని పంపివేశాను. తర్వాత అతను శతాధిపతుల్లో ఇద్దరిని తన ఇద్దరు పిలిచి కైసరి వరకు వెళ్ళేటకు 200 మంది అంటే 200 మంది సైనికులను, 70 మంది గుర్రపురవతులను, 200 మంది ఈటల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌరును ఎక్కించే అధిపతి అయిన ఫేలిక్స్ నటుకు భద్రంగా తీసుకుపోవటకు గుర్రము సిద్ధపరచుదని చెప్పాను. ఇదంతా ఎక్కడంటే రోమాకు పంపించడానికి. ఫేలిక్స్ ఇదంతా రోమాకి వెళ్ళడానికి అంటే దేవుడు చెప్పాడు కదా, యెరూషలేములో నువ్వు నాకు సాక్షి చెప్పినట్టుగా రోమాలో కూడా చెప్పాల్సింది. ఇప్పుడు ఇది జరగకపోతే వాళ్ళు పౌరును చంపుదామని పట్టుదల పెట్టకపోతే యెరూషలేములో ఉంటాడు, రోమాకు వెళ్ళే అవసరం లేదు కదా. చూడండి, దేవుడు ముందుగా రోమలో పని ఏర్పరిచేసాడు కాబట్టి వీళ్ళందరికీ చంపాలని మనసు గుర్తించి ఒక కుట్ర వేయించి వేసుకునేలా చేసి ఆ సంగతి మళ్ళీ శతాధిపతికి శతాధిపతి సహస్రాధిపతికి చేసేలా చేసి సహస్రాధిపతి 470 మందిని అక్కడ మొత్తం ఈటలు తీసేవారిని సైనికుల్ని గురప్రభుత్వం ఏర్పాటు చేసి అంత భారీ బందోబస్తు రోమలు పంపించాడు. ఏంటి, మరో క్షణంలో చనిపోయే వ్యక్తికి ఇట్టి పరిస్థితులు ప్రాణం మీద ఏక కూడా వాడడానికి వీళ్ళన్నట్టు బందోబస్తా దేవుడు అలా చేస్తాడు. హల్లెలూయా, కంగారు పడతాడు. మీ మీద ఏక వాడకుండా వచ్చేసి దేవుడు ఎక్కడ ఉన్నాడు. మిమ్మల్ని ముట్టిన వాడు నా కనుగొట్టును ముట్టిన వాడు నా తంటపై ఏర్పడతాడు. ఊరుకుంటానంటే మీ మీద ఎవడు చేయలేడు, ఎవడేం చేయలేడు అని దేవుడు చెప్తున్నాడు. అయితే 24 వచనం మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక రాశాడు. మహాగ్రంథం వహించిన అధిపతి అయిన ఫేలిక్స్కు క్లౌడియా లూసియా వందనములు. యూదులు ఈ మనుషుని పట్టుకొని చంపబోయినప్పుడు రోమేడనేవి సైనికులతో వచ్చేతను తప్పించితని వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకుని కోరి నేను వారు మహాసభ్యత్తు అతను తీసుకుని వచ్చేతని వారు తమ ధర్మశాస్త్ర వాదనం వచ్చేతని మీద నేరమోపినే కానీ మరణకైను బంధకులకైను తగిన నేరము అతని ఏమీ కనపరచలేదు అని చెప్తున్నాడు. చచ్చిపోవాల్సింది ఏమీ లేదు, ఏదో ఆ విషయాన్ని మనం పాటించుకోవాలి. ఆ ధర్మశాస్త్రం సంబంధించిన విషయం ఆ పెద్ద అసలు వ్యవసాయం కాదు అని చెప్తున్నాడు.
అయితే వాళ్ళు ఈ మనిషి నేను కొట్టు చేయలేమన్నా నాకు తెలియవచ్చా, వెంటనే అతను ఈ నేతకు పంపించుకుని నేరం మోపిన వారు కూడా అతని మీద చెప్పవాలని అన్న సంగతిని ఏదో చెప్పుకొని ఆజ్ఞాపించి డబ్బు వీళ్ళతో ఇచ్చిచ్చాడు. ఓకే, మహాసభ రమ్మంటున్నారు కదా, నో, మీరు ఫెలిక్స్ గారికి వెళ్ళి చెప్పుకోండి నేను పౌల్ని ఫెలిక్స్ గారికి పంపించాను, మీరు ఇక్కడేం కాదు, మీరు అక్కడ వెళ్ళిపోయి చెప్పుకోండి అని ఆలకొని నేను చెప్పేశాను. కాబట్టి అతను వారికి ఆజ్ఞాపించిన ప్రకారం సైనికులు పౌలును రాత్రి వేళ అంత్యపత్రికి తీసుకెళ్ళిపోయి, అంత్యపత్రిక ఎక్కడ ఉందో మీరు గూగుల్ మ్యాప్లో చూసుకోండి, లేకపోతే మీ బైబిల్ మ్యాప్స్లో చూసుకోండి, ఎందుకంటే మీరు వినే సరిపోతే కుదరదు. ఆ అంత్యపత్రిక ఎక్కడ, యెరూషలేము ఎక్కడ, అంత్యపత్రిక ఎక్కడ, మధ్య క్రిస్టియన్స్ ఎక్కడ, మీరు ఈజీ ఇక్కడ కనుక్కోండి దయచేసి. మర్నాడు వాళ్ళతో కూడా రౌతులు పంపి తాము కోటకు తిరిగి వచ్చింది. వారు కైసరికి వచ్చి అధిపతి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతను నిలబెట్టింది. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతను ఏ ప్రదేశపు వాడని అడిగి అతను కిలికీయ వాడని తెలుసు, అంటే అక్కడ పుట్టాడు వారు కిలికీయ తెలుసుకుని, నీ మీద నేరము మోపు వారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారించదని చెప్పి ఏ రోజు అధికారం అందరూ అతను కావలేదు అని ఆజ్ఞాపించాను. అంతవరకు ప్రార్థన చేస్తున్నాను. రైట్, మనం 23 కంప్లీట్ చేస్తాం, నెక్స్ట్ 24 నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దాం. అంటే మళ్ళీ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. పౌలు అలా ఖాళీగా ప్రార్థనలో గడిపేశాడు అప్పుడు మరి అక్కడ ఏ పత్రిక రాశారు తెలియదు, కానీ దేవుడు రోమా ఖైదులో ఖాళీ టైం ఇచ్చాడు. దేవుడితో నువ్వు గడపడానికి దేవుడు ఎక్కడో ఒక టైం ఇస్తాడు, అది హాస్పిటల్ అయినా కావచ్చు, జైలు అయినా కావచ్చు, మీ ఇంట్లో అందరూ వెళ్ళిపోతే ఒంటరిగా మీరు పోవచ్చు నువ్వు, కానీ దేవుడు నీతో గడపడానికి నీకు ఒక ప్లేస్ డిజైన్ చేస్తున్నాడు, దానికోసం రెడీగా ఉండాలి. ప్రభు నువ్వు అడగలుగుతా ప్రభు, ఉదయం నుంచి రాత్రి వరకు అసలు ప్రార్థన చేయడం టైమే దొరకలేదు ఆయన, మోకరించడానికి అవకాశం దొరకలేదు ఆయన, ప్రభు నీతో నేను టైం గడిపే అవకాశం నాకు దయచేసి ప్రభు అని ప్రభు బతివాడుకుంటే ప్రభు మీకు డిజైన్ చేస్తాను. పౌలు బతివాడుకున్నాడేమో డబ్బు రోమా ఖైదులో ఖాళీ టైం, చాలా నెలల పాటు కూడా కావచ్చు నేను అది స్టడీ చేయాలి, ఇంకా ఖాళీ టైం ఇచ్చాడు కాబట్టే పౌలు ప్రభుత్వాలకు గడపబట్టే ఇలాంటి పత్రికలు రాయగలిగాడు. ఆ పత్రికలు 2000 ప్రపంచ క్రైస్తవ సంఘాన్ని పెంచి పోషిస్తున్నాయి. హల్లెలూయా, నువ్వు ప్రభుత్వం గడిపిన టైం వేస్ట్ కాదు, అది ఎవరో ఒకరికి ఎవరు కొంతమందికి తప్పకుండా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం గడపడానికి టైం అడగండి, పొందండి, గడపండి. దేవుడి మాట నిజాక ప్రార్థన చేద్దాం. మరి ప్రకాశాలు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అన్ని ప్రకాశాలకి ఆయన చెప్పకండి, ఆయన చురుగ్గా ఉంటారు కాబట్టి, చక్కమ లేస్తారు కాబట్టి ఆయన చెప్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ రికగ్నైజింగ్ మై ధైర్య. ప్రార్థన చేస్తున్నా. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన మా దేవ, నీకు స్తోత్ర అయ్యా. నీవు ఎంత గొప్పవాడు నాయన, ధైర్యంగా ఉండు, నువ్వు చచ్చిపోతావు అని వార్నింగ్ ఇచ్చి 40 చంపడానికి నాయన రెడీగా ఉన్నా కూడా 470 నాయన గవర్నమెంట్ ఎంప్లాయీస్ రోమన్ సోల్జర్స్ ఇచ్చి నాయన మీరు పంపించారు, ఎంత గొప్పవాడు తండ్రి అయ్యా. ఫిజికల్గా నాయన వారికి అలా చూపించావు, కానీ మీ ప్రేమను నాయన, మీ గొప్పతనాన్ని రోమాలో ఉన్న వారికి అనేక మందికి పౌరు ద్వారా ప్రకటించడానికి నాయన మీరు ఏర్పాటు చేసిన ఏర్పాటును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. మా మధ్యన తండ్రి అనారోగ్యం రాని, బంధువులు వేదనలు రాని, శోధనలు రాని, అప్పులు రాని, ఏది రాని, ఎలాంటివైనా రాని తండ్రి, నీ కొరకు మేము నిలబడినట్లయితే, నీ కృప కోసం మేము ఆశించినట్లయితే, చేయి చాచినట్లయితే ప్రభువా, పౌలుని అదిగో అలా రక్షించావు, మమ్మల్ని కూడా రక్షిస్తావు. నువ్వు అలాంటి వాడు మేము చూస్తున్నాం, వింటున్నాం, చదువుతున్నాం, గ్రహిస్తున్నాం ప్రభువా. ఈ గ్రహింపు మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. లేవా ఇదిగో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ధైర్యపరచండి, వారి సమస్యలు ఎన్నున్నా అయ్యా నీవున్నావు,
అనే ధైర్యంతో నీవు రక్షిస్తావు అనే ధైర్యంతో నాయనా వారు ఉండడానికి సహాయం దయచేయండి. కృపామయుడా, నీ కృపను బట్టే మేము బ్రతుకుతున్నాం. మా భక్తిని బట్టి కానీ మా నాయన మాకున్న ఈ లోక విధానాలను బట్టి కానీ కాదు, కానీ నాయన నీ ప్రేమ, నీ ప్రేమ లాంటిది తండ్రి. నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, శతకోటి వందనాలు చెప్తున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా. ఈ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం ఉంచుకోండి. చిన్న వాక్యాన్ని నెమరవేర్చుకుంటూ మీ కొరకు ధైర్యంగా ఉండడానికి సహాయంగా ఇచ్చేయండి. బాబా నీకే వందనాలు, స్తోత్రాలు. మీ కృపలో భద్రపరచండి. చిన్న వాక్యాన్ని 30 వంతులు, 100 వంతులు, 60 వంతులుగా ఫలింపచేసి, 100 వంతులుగా ఫలింపచేసి మీ కృపలో ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మా రక్షకుడు విమోచకుడైన త్వరలో రానాయన యేసు క్రీస్తు నామంలో అతి విన్నముగా వేడుకొని నామ తండ్రి ఆమే. థ్యాంక్ యూ అండి. ఈ సమయంలో ఎవరు స్పెషల్ సాంగ్ పాడతారు, మన కాంతి సాంగ్ కూర్చుందా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడని Thank you.
ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు విధిగా జరిగించడానికి స్తోత్రం. సర్వసృష్టికర్త, సర్వజ్ఞాన సంపూర్ణ, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వకృపాది యెహోవా, సర్వోపకారినికి స్తోత్రం. సర్వ సైన్యపు గణపతి యెహోవా, సార్వభౌమాధికారుల వాడా, స్వయంభవుడ, సర్వవ్యాపి, సర్వపరిశుద్ధుడ, సర్వశ్రేష్ఠుడ, సర్వలోక సంరక్షకుడ, సర్వలోక పరిపాలకుడ, నీకు స్తోత్రం తండ్రి. సర్వ పాప పరిహారి, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. అనాది కాలంలో ఉన్నావు, ఆది కాలంలో ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, అంతలో ఉన్నావు, అనంతలో ఉన్నావు, ఎప్పుడో ఉన్నవాడా, నేను ఉన్నాను అన్నవాడా, నీకు స్తోత్రం తండ్రి. ఎప్పటికీ మార్పు లేని మంచి ప్రధాన యాజకుడా, నీకు స్తోత్రం రా. ఇప్పుడు నీ సన్నిధి చేరి నీ పాద సంద్రోహం సమర్పించబడి కానుకలు పడి స్తుతిస్తాను. నీ బిడ్డ ప్రతి అవసరం తగ్గించి ముప్పు తంతులుగా నూరుగా నూరుగా ఏమన్నా పరమన్ను వారి పట్ల ప్రసాదించు. ఈ కాలకులు నీ సేవలో రాజ్యాప్తులు ఆత్మల పోషణ ఆత్మ సంపాదన ఉపయోగపడకు సహాయం చేసి తత్ఫలితాన్ని బిడ్డ ప్రసాదంతో ప్రార్థిస్తాను. దశమ భాగం కృతజ్ఞత అర్పణ, మొక్కుబడి ప్రత్యేకమైన అర్పణ, ఆ విధంగా ఏ అర్పణ ఇచ్చినప్పటికీ నాయన వాళ్ళందరూ దీవించమని ప్రార్థిస్తాం. అప్పుల బాధతో, వడ్డీల బాధతో సతమతమైపోతున్నారు, దర్శించు వాళ్ళ అప్పుల నుంచి వాళ్ళని విడిపించమని ప్రార్థిస్తాం. కరుణించు, కరుణించు, అద్భుత కార్యం జరిగించు, ఆశ్చర్య కార్యం జరిగించు. వెంటనే క్షేమమైన ప్రయాణం అందరికీ ప్రసాదించు. వారు క్షేమంగా వారికి వాళ్ళు సహాయం చేయొచ్చు. మరి ఎక్కడికి వాహనాలు చుట్టూ నీకు పట్టడం లక్ష్యాలు ఉంచుతాన్ని నీకు మొదలవుతుంది నాయన తండ్రి. వీళ్ళ వాక్యాన్ని, సాక్ష్యాన్ని వారు చక్కగా మరణం చేసుకుంటుంది స్థుతించడానికి సహాయం చేసి మళ్ళీ మేమందరం కలుసుకునే పరిస్థితి నీకు పట్టాక్షిగా చేయడం ఏ సున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మళ్ళీ ఒక మొదలు మాట్లాడి నీ నామం పరిశుద్ధ పచ్చుకోగా నీ రాజ్యం వచ్చింది కాక నీ చిత్తం పరలోకంగా నెరవేర్చినట్టుగాక మా విహార చేసి మన ప్రార్థన చేసి క్షమించి పెట్టాలి. మా ప్రార్థన క్షమించి మన శోధనలో పెద్దలు తప్పించింది రాజ్యము శక్తి మహిమాలని తమిళి తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, పర రక్షణ కృప, పరిశుద్ధాత్మకేది గమ్యమైన సహవాసము, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ దేవుని సన్నిధిలో ఆయన రాగం కోసం కనిపెడుతున్న సకల జనాంగములకు, దేవుడు సన్నిధులందరికీ సదాకాలంతో నివర్తింప చేయగాక. తండ్రి కుమార శుద్ధాత్మకులు స్తుతి మహిమలు కలుగుగాక, ఆదిని ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌరు అనే తండ్రి కుమార శుద్ధాత్మకులు జగస్తుతి మహిమలు కలుగుగాక. దయచేసి కూర్చోండి, ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి.